అందరికీ నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై బోలో గణేష్ మహారాజ్కి రాజమాతంగికి నమస్కారం రాజశ్యామల రాజమాతంగి అమ్మవారికి నమస్కారం ఎందుకంటే శత్రు సంహారం చేయడానికి నారసింహుడు ఎలాగో అమ్మవారు కూడా అలాగే సరే అమ్మవారి ఆశీస్సులు నాకు మెండుగానే ఉంటాయి ఉన్నాయి సో నమస్తే అండి అందరికీ మళ్ళొక్కసారి నేను ఇప్పుడు కామెంట్లు చూడడానికి కష్టం కామెంట్లు చూడట్లేదు మీ అందరితో ఒక్క నిమిషం లైన్లో ఉండండి సో నేను ఈరోజు లైవ్కి ఈరోజు వస్తానని ఎదురు చూస్తున్నాం మీ అందరికీ కామెంట్లు నేను ఎవరిని టచ్ చేయట్లేదు సారీ నేను కామెంట్స్ చదవట్లేదు అని ఫీల్ అవకండి ఎవరెవరు ఎవరెవరికి రిప్లై ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో మీరు మీరు రిప్లై ఇచ్చుకోండి మీరు మీరు కొట్టుకోండి నన్ను ఎంటర్టైన్ చేయండి అని చూస్తున్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కాదు క్లారిటీ ఇవ్వండి మనం ఏం చేస్తున్నాం యుద్ధం ఏది జరుగుతోంది ఏం జరుగుతోందో మనం తెలియచేయాలనుకుంటున్న విషయం ఏంటి అది మాత్రం మనం క్లారిటీ ఇద్దాం ఈ చాలామంది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను జింక వేటాడడానికి ఉన్న పులిలా ఉన్నానా నేను యా తప్పకుండా అలానే అనుకోండి సరే జింక కాదు గుంటనక్క అవతల వాళ్ళు సరే ఇవన్నీ ఎలా ఉన్నా సరే మనం మాట్లాడాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి నేను డైలీ వస్తాను లైవ్కి ఒక్కరోజు రాను చాలా చాలా ఎరకర్రోడా ఈరోజు ఏంటి నీ మొహం చాలా పప్పు దీరంగా డల్లుగా నా చాక్లెట్ తోపేశారు నా కోటి రూపాయల ఫ్లాట్ పోతుంది నా కోటి రూపాయల ఫ్లాట్ ఎగిరిపోతుంది దేవుడా నేను సంపాదించుకున్న ఆస్తు సంపాదించుకుందాం అనుకున్న ఆస్తులు గండి పడిపోతుంది దేవుడా దేవుడా ఇది ఎక్కడ దొరికింది ఈ రాకాసి నాకో దేవుడా దేవుడా అయ్యయ్యో నా ఆస్తులన్నీ కూడబెట్టుకోలేకపోతున్నానే అయ్యయ్యో నేను ధర్మం పేరు చెప్పుకొని ఏదో బతికేద్దాం అనుకున్నానే అయ్యయ్యో నా దాసి జనంతో ఓట్లు వేయించుకొని అందరికి జై కొట్టించుకుందాం అనుకున్నానే అయ్యయ్యో చెట్లో పల్లి బఠానీ పెట్టుకొని అందరితో అమ్మించి శుభ్రంగా డబ్బులు తీసుకొని ఆయన పక్కన వేసుకుందాం అనుకున్నాను ఎంత పని అయిపోయిందిరా దేవుడా ఈ నయ్యి ఏంటంటే ఇసిపెట్రాణి ఇసిపెట్ వచ్చి మొత్తం అంతా నాకు గండి కొట్టిందిరా దేవుడో దేవుడా బయట పోయింది పరువు ఇంట్లో పోయింది పరువు ఎక్కడా లేదు బయట అందరి దగ్గర దొబ్బింది మొత్తం ఎగిరిపోయింది ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోయింది అయ్యో ఇన్ని సంవత్సరాలుగా నేను చేసిన పనులన్నీ తుస్సుమనిపోయాయి కదా దేవుడా అని లోపల ఏడుస్తూ బయటికి మాత్రం మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ అయినప్పటికీ మొహం తెలిసిపోతుంది రా కర్రోడా యాక్టింగ్ నేర్చుకోరా కొంచెం డైరెక్షన్ చేసేసే అన్నం కాదు యాక్టింగ్ స్కూల్కి కూడా వెళ్ళి అప్పుడప్పుడు మొహం ఎప్పుడు ఒకటేలాగా పెడితే జనాలు తీసుకోరు అర్థమైందా ఏదో పెద్ద కొంచెం ఏదో ఎక్స్ప్రెషన్స్ అందుకే మాలా చెప్పావు కదా పెద్ద యాక్టర్ కదా ఎస్ ఐఎమ్ వెరీ గుడ్ యాక్టర్ అందుకే నేను ఇండస్ట్రీలో రాణిస్తున్నా అర్థమైందా కానీ నీలా నేను జీవితం లేకను నే జీవితంలో చాలా స్ట్రైట్గా ఉంటాను నేను ఓకే ఇది బాగుంది కదా బాగుందా ఈసారి నుంచి మీద పాట కూడా రాసేస్తాలే నేను మంచి నీకన్నా బాగా రాస్తాను అండి రైటరు అవును ఎవరో ఇందాకేదో అన్నారు ఏంటి ఎవరో రాసిచ్చారా నాకు అరే అంతకుముందు నా పోస్టులు ఉంటాయరా ఒకసారి వెళ్ళి చూసుకో నేను రాసిన కథలు నేను రాసిన పెద్ద పెద్ద అంటే మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళినప్పుడు విషయాలు లేకపోతే ఇంకా మా నాన్నగారి గురించి మా అమ్మ గురించి నేను రాసినవన్నీ ఉంటాయిరా మనసుకు హత్తుకున్నాయో లేవు ఒక్కసారి చదవరా నువ్వేనే రా పెద్ద రైటర్ పుడింగిగాడు పుట్టావు ఇక్కడ ప్రపంచంలో ఇంకెవడు రాయలేడు ఎవడో రాసిస్తే మేము పెట్టుకునే స్థితిలో ఉన్నాం అనుకున్నావా అయినా రాసిస్తేనా ఇయ్యకపోయినా నాకు చిన్న చెప్తే చాలరా మొత్తం తీగలాగేస్తాను నేను ఇంకోటి తెలుసా నీ గురించి నేను చాలా సేకరిస్తా ఎందుకంటే సేకరించాలి ఎందుకంటే నేను నీకు ముందు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఒకళ్ళ మీద దాడి చేయాలంటే చాలా తెలుసుకునే దాడి చేయాలి చాలా ఒకరిని ప్రశ్నించాలంటే మనం చాలా చాలా తెలుసుకోవాల్సి వస్తుంది ఓకే కరోడా ఈరోజు లైవ్లో నీ మొహం చూస్తేనే మొత్తం మాడిపోయిన మసాలా గారీలైపోయావు ఓకే ఇక్కడ అర్థమైపోయింది నా విజయం ఎంతవరకు వెళ్ళిందో నేను ఎంతవరకు వెళ్తున్నానో నీకు అర్థమవుతుంది ఒక ఆడదాని చేతిలో పరాభవింపబడుతున్నావు అంటేనే నువ్వు సగం చచ్చావు అర్థమైందా మగాడికి ధీటుగా నేను ఫైట్ చేస్తున్నానంటే ఇక్కడ నేను అక్కడ పెరిగాను నువ్వు తగ్గిపోయావు అదే తెలుసుకో నువ్వు వెళ్ళిపోక వెళ్ళిపోకముందే నువ్వు చేసిన తప్పు తెలుసుకో ఫండింగ్లు గిండింగ్లు ఎందుకురా నీకు ఇవన్నీ నీ మొహానికి పెద్ద కార్పొరేట్ ఆఫీసులు కడితేనే ధర్మరక్షణ ఆపరే ఆఫీసులు కాకుండా క్షేత్రస్థాయిలో ఫైట్ చేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వింగ్ ఎంచుకోవాలా అంటే ధర్మరక్షణలో చాలా వింగ్స్ ఉంటే ఒక వింగ్కే నువ్వు చేయగలవు ఇంకేం చేయాలో దానికే నిన్న అందరూ ఎత్తాలా పైకి దీని మొహానికి ఎంతవటానికి ఇంకా జాతీయ స్థాయిలో కూడా వెళ్ళి మీరు వెళ్ళి అక్కడ జెండా ఊపేస్తారా అక్కడ కూడా పంపించేస్తారా అన్ని అర్థమైందా మాట్లాడే నోట్లో మాటే ఉండదు నువ్వు మాట్లాడేస్తావు వెళ్ళి ఓకే ఏం మాట్లాడతారా మీరు అంత ఎవరో రాసి ఇవ్వాలా నవీన ఎవరా నవీను ఆ నవీన్ ఎవరైనా తెలియదే అంత బాగా రాస్తాడు ఆహా అది నాకు తెలియదు మరి ఓకే ఎవరైనా పక్కన పల్లి బఠానీ లేకపోతే ఇంకొకరు ఇంకొకరు రాసి పెడతా ఉంటారు అట్లా అనుకున్నావా నేను నీకన్నా సూపర్ రైటర్ని తొందరలో నీ మీద కూడా సినిమా తీస్తా ఓకే నేను తీస్తా సినిమా మొత్తం ధర్మరక్షణ ఎక్కడ మొదలైంది ఇప్పుడు వరకు వెళ్తుంది ఎవరెవరు దీని వెనక దీని ముందు ఏం నడిపిస్తున్నారు ఏం చేస్తున్నారు అన్నీ ఓకేనా నువ్వు మామూలుగా మాట్లాడే ఆడవాళ్ళని చూసావు మీ ట్రోలింగ్స్ భయపడి పారిపోయే ఆడవాళ్ళని చూసావు నీ ట్రోలింగ్స్ ఎఫ్బి వదిలిన ఆడవాళ్ళని చూసావు నిన్ను వదిలేదాకా నేను వదిలా నువ్వు ఏం చేసినా నేను ఇక్కడే ఉంటా నీ కళ్ళని నీళ్లు చూస్తూనే ఉంటా అర్థమైందా అందరితో పెట్టుకున్నట్టు నాతో పెట్టుకున్నాను కదా అనుకుంటే అయిపోదు ఇక్కడ మీకు కాదు మీ తల్లలో జేజమ్మ అందరు దిగొచ్చిన మీద ట్రోలింగ్ చేసినా ఇవాళ పబ్లిక్ చేసి చూపించా డేర్ నన్ను ఏ తిట్టినా కూడా ఆ తిట్లను భరిస్తూ నేను చూపిస్తున్నా అంటే ఇదేనా మీ ధర్మరక్షణ నేను చూటి ప్రశ్నిస్తున్నా ప్రేక్షకులు ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ అందరికీ చేరవేయండి ఇవన్నీ ఎందుకంటే మీరు ఇస్తున్నారు మంచి మనస్తో ఒక రూపాయో రెండు రూపాయలు అది సరైన వాళ్ళకి వెళ్ళట్లేదు సరైన విధంగా అవ్వట్లేదు వాళ్ళు ఎవరో దశం అని అడుగుతున్నారని చెప్పి మనం ప్రశ్నించే ముందు మనం ఏం చేస్తున్నాం అని తెలుసుకోండి ఫస్ట్ దశం భాగాల గురించి ప్రశ్నిస్తున్నాం ఎస్ దశం భాగాలు తీసుకుని వాళ్ళకి గట్టిగా మాట్లాడాలి మనం కూడా గట్టిగా ఉండాలి కదా అంతే కదా ఇంకోటి ఏదో మాట్లాడారంట ఏంటి పాస్టర్స్ను క్రిస్టియన్ మిషనరీస్ నా వెనక్కున్నాయా ఒక పని చేయ్ నువ్వేదో ఛాలెంజ్ చేసావంట నేను కూడా ఛాలెంజ్ చేస్తాను ఇప్పుడు ఓకే తీసుకో యాక్సెప్ట్ మై ఛాలెంజ్ నా వెనక క్రిస్టియన్ పీపుల్ చాలామంది ఉన్నారు అని నువ్వు కానీ నిరూపించగలిగితే ఓకేనా నేను అన్ని వదిలేస్తా ఓకే నా తల తీసుకోమన్నా తీసుకుంటా లేకపోతే నీ తల తీసేయాలా ఏం చెప్పు ఛాలెంజ్ నువ్వేనా నేను చేయలేనా నా వెనక ఎవరైనా ఉన్నారు వచ్చాయి క్రిస్టియన్ క్రిస్టియన్ మిషనరీస్ అని ఏవో మాట్లాడేమంట కదా ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి తీసుకురా మరి తీసుకురా నీ దగ్గర ఆధారాలని తీసుకురా నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడాను నాకు నాలుగు ఐదుగురు ఫ్రెండ్స్ ఉండొచ్చు ఉంటారు బట్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రం ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు నీకుంటారు నాకుంటారు ఆడుతుంట కాదు మామా 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 అని పిలుచుకునే ఫ్రెండ్స్ లేరు బావా మామా అని పిలవలేదు ఎవరిని అంత సీన్ లేదు ఎస్ నేను బాబు మోహన్ గారితో డాన్స్ చేస్తా ఆ వీడియో పెట్టి కూడా ట్రోల్స్ చేశారు మేము మామ అంటే తప్పు వీడితో డాన్స్ వేసింది ఇది ఎప్పుడు ఎప్పుడు వీడియో అది అక్కడ కూడా వస్తా ఎప్పుడు వీడియో అది అది ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు ఏడెనిమిది సంవత్సరాలు ఆరు సంవత్సరాల కిందటి వీడియో అప్పుడు నేను మీ అందరితో నేను ఫైట్ చేయలేదు ఛార్జింగ్ అయిపోతుంది ఒక నిమిషం ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఇమీడియట్గా నేను కనెక్ట్ చేస్తాను అందరూ మళ్ళీ వచ్చేయండి ఓకేనా ఒకవేళ కనెక్ట్ అయి ఒకవేళ మిస్ అయితే మళ్ళీ ఒకవేళ ఛార్జింగ్ అయిపోతుంది నేను బయట నుంచి వచ్చాను ఇప్పుడే నేను చూసుకోలేదు ఛార్జింగ్ అని పెట్టుకున్నాను కాదు కార్లో సరే ఒకవేళ మిస్ అయితే ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ వెంటనే రండి ఏంటిది సో ఇది మ్యాటర్ అనమాట సో నేనేమంటానంటే నేను ఏవి కామెంట్స్ కాన్సన్ట్రేట్ చేయను ప్లీజ్ గైస్ అర్థం చేసుకోండి నేను చెప్పాల్సిన మ్యాటర్ మాత్రం చెప్తాను ఇక్కడ విషయం ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళని మన వాళ్లే కదా అని మన ఇంట్లోనే ఉంది కదా మన ఇంట్లోనే జరుగుతుంది కదా అని చెప్పేసి ఏదైనా వదిలేస్తే ఇవన్నీ మనం తర్వాత పరిణా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి సో మొదట్లోనే మొక్కలోనే తుంచాలి మనం తుంచలేదు మనం పిల్ల వట వృక్షంలా పెంచాం విషవృక్షాన్ని ఆ విషవృక్షాన్ని మనందరం అందరం తెంచే టైం వచ్చేసరికి వాళ్ళు బాగా పాతుకుపోయి ఉన్నారు ఇప్పుడు పెద్ద మహావృక్షాన్ని ప్రకలించాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి ఆ మహావృక్షంలా ఎదిగే ఎదిగారని వాళ్ళు 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 ఆనందపడి వాళ్ళు చేస్తున్న తప్పులని వాళ్ళే కావాలని చేస్తున్నారు ఆ క చేసే సమయానికి మనం తెలుసుకుని కనీసం నాలాగా ఎదిరించే వాళ్ళు వస్తుంటే వాళ్ళని కూడా ట్రోల్ చేస్తూ ప్రతిసారి వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఈ ఫొటోస్ ఆ ఫొటోస్ ట్రోల్ చేసరికి మనకెందుకు రాయలతో వచ్చి వేసి వాళ్ళు పెంటలో మనం వేస్తే మన మీద పడుతుంది అన్నట్టుగా అందరూ తప్పుకుంటున్నారు బట్ ఆ పెంటని నేను పూసుకుంటాను రాసుకుంటాను నేనైతే వెళ్ళను పక్కకి సో మీరు నన్ను ఏం చేయలేరు మీరు నన్ను భయపెట్టలేరు ఎవరో చాలా మంది పోస్టులోకి వచ్చి అమ్మ వాళ్ళు చాలా దుష్టులు దుర్మార్గులు నువ్వు వాళ్ళతో పెట్టుకున్న వాళ్ళు నేను చాలా చా చాలా చండాలంగా ట్రోల్ చేయడమే కాదు దాడి కూడా చేస్తారు ఎస్ నేను రెడీ చేయండి దాడి రెడీ నేను చేస్తారా ఎవ్వరు చేసినా పర్లేదు వీళ్ళు వాళ్ళకి అవుతుంది కదా మన అస్మదీయులు తస్మదీయులు వాళ్ళు కూడా వచ్చి దాడి చేసినా నేను రెడీ క్రిస్టియన్స్ని కూడా వదిలేసాను అనుకోకండి ఎవరైతే దొంగ పాస్టర్లు ఉన్నారో వాళ్ళ మీద కూడా నేను ఇలాగే ధ్వజం ఎత్తుతా నా ఇంట్లో కూడా నేను అడుగుతా నా ఇంట్లో ఉన్న దొంగ బాబాల మీద కూడా నేను మాట్లాడుతూనే ఉన్నా ఎప్పుడు క్రిస్టియన్స్లో ఎవరైనా దొంగలు ఉంటే వాళ్ళని కూడా ప్రశ్నిస్తా పాస్టర్స్ని మంచి వాళ్ళ మీద నాకు ఎప్పుడూ లేదు ఇప్పుడు లేదు ఎప్పుడూ ఉండదు కూడా ఒకవేళ దొంగలు ఎక్కడ ఎక్కడుంటే వాళ్ళని కూడా నేను గట్టిగా అడుగుతా ఇదే నా ఎజెండా అంతే గుర్తుపెట్టుకోండి అవునయా నాకు అర్థం కాదు ఒక మాట చాలా పోస్టులు కూడా నేను చూసా మీరు ఎప్పుడు క్రిస్టియన్స్ మీదే ఫైట్ చేస్తారా ముస్లింస్ మీద చేయరా ఏ ఆళ్ళేం పాపం చేశారట వాళ్ళని కూడా ఒకసారి చూపు చూడొచ్చు కదా చేసేస్తారంట కదా ధర్మరచన చేయొచ్చు కదా ఎవరో ఒకరు యూట్యూబ్లో మాట్లాడి అతని మీద పెట్టాము వీడియో ఒక వీడియో పెట్టావా ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఏ ధైర్యం సరిపోలే ఏం కట్మిర్చి అయిపోతాను భయమా ఏంటి నీకే వచ్చా మాట్లాడడం మొకరు రాదా అందరిలా కాదు రోయ్ కర్రోడా ఏ పల్లి బటని ఏం మాట్లాడుతున్నారా ఏదో మాట్లాడుతున్నారు హనీ జాన్సన్ అరెస్ట్ ఎప్పుడైంది శివశక్తి అనే పేరు ఫేక్ ఐడితో పెట్టిన పోస్ట్ ఎప్పుడు పెట్టారా ఎప్పుడు పెడితే ఏంటి పెట్టారా లేదా పెట్టారా లేదా ఫేక్ ఐడి అంటే ఆ రోజు నేను ప్రశ్నించినప్పుడు మాకు సంబంధం లేదని ఎందుకు అన్నారు ఆ రోజు క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు ఆ రోజు ఫేక్ అని మీరు ఎందుకు మీరు మాకు వీళ్ళకి సంబంధం లేదని చెప్పలేదు ఫేక్ నా కొడుకులు అందరూ నా మీద ట్రోల్ చేస్తున్నప్పుడు ఈ సంస్థకి వీళ్ళకి సంబంధం లేదని చెప్పలేదు వాళ్ళ పోస్టులోకి వెళ్ళి మీరు ఎందుకు కామెంట్లు చేశారు మెయిన్ మెయిన్ సంస్థ అధ్యక్షులుగా ఉన్నప్పుడు దాని పక్కనే ఉండే పల్లి బటన్ గడు ఎందుకు కామెంట్ చేశాడు వెళ్ళి వాళ్ళ పోస్టులో సిగ్గు లజ్జా సీమి నెత్రు ఉందా మీకు మీకు అమ్మ చెల్లి అక్క లేర్రా మీకు మీకు అమ్మ చెల్లి అక్క లేర్రా మీకు ఇప్పటికీ ఫేక్ ఐడిలతో ఫేక్ పోస్టులతో చేయిస్తున్నారు ఆడపిల్ల వస్తే భయపడిపోయి పారిపోవాలి అయితే ఇక్కడ ఆడ పూలు ఇక్కడ అర్థమైందా నీళ్ళంటూ భయపడేది లేదు నీకు ఇది పోయించకుండా వదల అది మాత్రం రాసి పెట్టుకో నువ్వు ఎంతమందితో ఏం చేయించినా సరే నాకేం కాదు ఏక్క బరాబరా అంటా నేను అర్థమైందా ఇంతే ఇదే చెప్తా నేను నాకేం కాదు నేను ఈ చిన్నప్పటి నుంచి నేను రెబ్బల్లాగే పెరిగా లాగే ఉంటా లాగే మాట్లాడతా ఎందుకంటే నా దగ్గర నిజాయితీ ఉంది నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు అమ్మవారు ఖచ్చితంగా గెలిపిస్తూనే ఉంటుంది నన్ను అడుగు అడుగున ఈ రోజు నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నాకు గెలుపు ఖచ్చితంగా సాధ్యమైందని అర్థమైందా ఖచ్చితంగా నాకు గెలుపు ఉంది తొందరలోనే నీ మీద నేను విజయం ప్రకటిస్తా పక్కా చూసుకో శివశక్తి అనే చానా సంస్థ వాళ్ళు గుంటూరు శివశక్తి అనే ఐడితో నన్ను ట్రోల్ చేసినప్పుడు అడిగిన రోజు ఎక్కడ ఎక్కడున్నారు మీరందరూ ఏమయ్యారు హనీ జాన్సన్ అరెస్ట్ చేయించినప్పుడు ఎప్పుడు డేటు డేట్లు టైం టైం అంటే అన్ని నేను మైండ్ ఇంకోటి చెప్పనా నేను ఇష్యూ గురించి మాట్లాడుతున్నా ఇక్కడ డేటు టైము లా అవన్నీ పెట్టుకోవడానికి నా బుర్ర పెట్టుకోవడానికి నాకేం పని పాట అనుకున్నారా మీలాగా ధర్మరక్షణ అని చెప్పి దండుకోవడం అనుకున్నారా బోల్డ్ పనులతో తిరుగుతుంటా నేను అర్థమైందా నా ఫ్యామిలీని చూసుకోవాలి నా ప్రొఫెషన్ చూసుకోవాలి నా షూటింగ్స్ చూసుకోవాలి నా పక్కన మేము ఒక ఒక సంస్థలో నేను కూడా అక్కడ కూడా నా పనులు ఉన్నాయి అర్థమైందా వేరే సంస్థల్లో నేను పనులు చేస్తూ ఉంటాను ఆ పనులన్నీ చూసుకోవాలి మీలాంటి చెత్తనంత బుర్ర ఎక్కించుకొని నా బుర్ర గుజ్జునంత పాడు చేసుకోవాలనుకున్నావా నాకు నాకు మీతో తప్ప ఇంకో పని పట్లేదు అనుకున్నాను నా ఖాళీ టైంలో నీ మీద పోస్టులు పెడతా ఖాళీ ఉన్న టైంలో నీ గురించి మాట్లాడతా ఖాళీ లేనప్పుడు నేను నా పని నేను చేసుకుంటాను ఉదయం నుంచి నేను పని చేసుకుని ఇప్పుడు కూడా ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను నేను రాంగా నీ మీద లైవ్ ప్రకటించా సో బీ కేర్ఫుల్ నువ్వు ఒక్క ఐడితో పెట్టి నేనంట నేనేదో రెండు మూడు పోస్టులు పెడితే నాకు నేనేమైనా కారం తినట్లేదు అనుకున్నావా అంటే నువ్వు గాంధీ గారు ఎవరో చెప్పారు ఆ పెద్దయని చెప్పాడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాను రకం కాదు ఇక్కడ ఆ రోజులు వెళ్ళిపోయినాయి అస్సలు వినను నేను అర్థమైందా ఒక చెంప కొట్టు అంటే ఇంకో చెంప చూపించాను ఆ పళ్ళు రాళ్ళు కొట్టు వస్తాను నేను ఫస్ట్ అది చేస్తాను అర్థమైందా ధర్మహింస తదైవచ అర్థమైందా నువ్వు ఎక్కువ మాట్లాడితే అవ్వదు ఇక్కడ అహింస పరమో ధర్మ ఏంటి రఘుపతి రాఘవ రాజారమ్మను తీసుకెళ్ళి ఈశ్వరల్లా తేరణమని పాడను నేను నేను పాడను నాకు అవసరం లేదు అర్థమైందా నేనేం పాడాలో ఏం మాట్లాడాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు నేను ఎవరో నేనేంటో నా పుట్టు నా పుట్టు పురోత్రాలు ఎక్కడో నా తల్లి ఎక్కడో నా తండ్రి ఎక్కడో అన్నీ తెలుసు ఇగో చెప్తున్నా నువ్వెవరెవరు క్రిస్టియన్స్ అందరూ నా ఉండి వెనకాల చేసిన కదా దమ్ముంటే నిరూపించవాయ్ చాలెంజ్ దమ్ముంటే ఎస్ నేను చేస్తున్నా అన్ని వదిలేస్తా వెళ్ళిపోతా నేను నిజంగా వాళ్ళ దగ్గర నేను లాలుచి పడ్డానేవో పోస్టులు పెట్టారు కదా ఏంటి నా మీద కేసులు వేసారా కేసులు వేస్తే ఆ కేసులు తప్పించుకోవడం కోసం నేను నీకు మీ గురించి మాట్లాడుతున్నా ఎవరో మాట్లాడించాలా నాకు నా ఇంట్లో దొంగ ఉన్నా నేను పట్టుకుంటా అదే నేను మాట్లాడుతుంది ఒకవేళ క్రిస్టియన్స్ నిజంగా నా మీద కేసులు వేస్తే అందులో తప్పు ఉందని భగవంతుడు కానీ కోర్టు గాని పోలీసులు కానీ భావిస్తే నేను అరెస్ట్ కూడా కావచ్చు దానికి కూడా నేను సిద్ధం తప్పుంటే నేను ఎప్పుడు తల తప్పు తప్పుంటే ఎస్ నేను మాట్లాడిన తప్పే అని ఒప్పుకుంటా నేను ఎందుకంటే అది ఒప్పుకున్న తర్వాత నువ్వు మనశ్శాంతిగా ఉంటావు ఒప్పుకున్నంత వరకు నువ్వు నువ్వు ఏం చేసినా సరే నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పుకోలేవు అదే నేను నమ్ముతా అర్థమైందా నేను ఎప్పుడు ఎవరి మీద ఊరికే మాట్లాడను నన్ను ఎవరైనా కెలికితే వాళ్ళని వదలను ఇదే నా ఎజెండా నన్ను కెలికారు నన్ను ఏమేం మాట్లాడారు మొగుడు గురించి మాట్లాడారు నా పేకాట గురించి మాట్లాడారు గొడ్రాలను అన్నారు నా పిల్లల గురించి మాట్లాడారు ఏమిటేమిటో చేశారు ఇదేనా మీ తాలూకా మాట్లాడడం ఒక ఆడకూతురు ఎవరైనా వచ్చి గట్టిగా పోరాటం చేస్తే దాన్ని ఎలా ట్రోల్ చేసి బయటికి పంపించాలని మళ్ళీ సిగ్గులేదా పనులు చేస్తున్న వాళ్ళ మీద పెడుతున్నావు నువ్వేదో అరెస్ట్ చేయించువంటే నువ్వు సూపర్ అనుకున్నావు ఏం నేను అరెస్ట్ ఏంటి భగవంతుడు చేయించాడు రాముడు కృష్ణుడు చేయించుకున్నారు నేను కాదు నేను ఒక కేసు పెట్టా వాళ్ళకి వాళ్ళకి ఏం జరిగిందో అదంతా తర్వాత విషయం నాకు సంబంధం లేదు అందులో బట్ నేను పెట్టిన కేసు అవ్వడం వల్ల నేను హైలైట్ అయ్యి ఉండొచ్చు నేను అప్పుడు పెట్టాను కేసు ఎస్ నాకు బాధ అనిపించి నేను పెట్టాను నేను చట్టంకే కదా చూసుకున్నాను నేను వాళ్ళకేం ఫోన్లు చేసి నేను గట్టిగా వాళ్ళతోనే మాట్లాడలేదే విభేదించలేదే చట్టం ఎవరు చుట్టం కాదే రేపు పొద్దున్న నాకు కూడా వాళ్ళు కేసు పెట్టుంటే అవుతుందేమో వాళ్ళు పెట్టిన కేసులు తీయించుకోవడానికి అంట అంటే ఇంకొక్క రా ఇక్కడ పల్లి బటాని నీకే డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్ పల్లె బఠాని ఇప్పుడు మామా మావామా నేను మాట్లాడానా నువ్వు మాట్లాడేవా ఇప్పుడు ఎవరికి సంబంధాలు ఉన్నట్టు పబ్లిక్ వింటున్నారు చూస్తున్నారు ఈ ఈ ఆడియో వీడియో అన్నీ బయటికి వెళ్తున్నాయి కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఇవన్నీ అంటే నా వాళ్ళంచే చూడక్కర్లేదు ఇది షేర్ల ద్వారా షేర్ల ద్వారా వెళ్తుంది సో ఇది మన ఇద్దరి హాట్ టాపిక్గా జరుగుతోందని ఆ క్రిస్టియన్ వాళ్ళు కూడా చాలామంది దీన్ని షేర్లు చేసుకుంటూ వాళ్ళు కూడా ఆనందిస్తున్నారుగా నిన్ను నేను తిడుతుంటే మరి సో అది నిజమే కదా ఇప్పుడు నువ్వు మామ మామని పిలుచుకోవాల్సినంత చనువు ఉన్నప్పుడు ఇద్దరికే నా ఇంటికి నన్ను మోసం చేసి నన్ను ఎగ్గొ నా డబ్బులు ఎగ్గొట్టింది కాక ప్రతిదీ ప్రూఫ్ ఇస్తాను రే ఉత్పత్తి మాటలు కాదు ప్రతీది నేను ప్రూఫ్ ఇస్తాను నేను ఎంత డబ్బులు తీసుకున్నానని మాట్లాడారో దానికి ఎన్ని డబ్బులు నేను ఎంత డబ్బులు కట్టానో దానికి నాకు ఏమొచ్చింది ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను ఏ పోలీస్ స్టేషన్లో నా మీద వీళ్ళెళ్లి కంప్లైంట్ పెట్టారు డబ్బులు ఇచ్చి డబ్బులు దాన్ని నేను తిరిగి మాట్లాడుతుంది నేను ఇన్ని మాట్లాడటానికి వాడేమో ఏదేదో పదకొండు లక్షలు డిమాండ్ చేశానని సుమన్ టీవీ దగ్గరికి ఎవడు వెళ్ళాడు నా మీద నా మీద ఒక ఆడియో వీడియో చేసి పెట్టండి సుమన్ టీవీలో ఈవిడి గురించి ప్రచురించండి ఇవిడ మోసం చేసింది మమ్మల్ని పదకొండు లక్షల డిమాండ్ చేసింది ఎస్ మిమ్మల్ని అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ నేను ఆరున్నర లక్షలు ఇచ్చాను ఆరున్నర లక్షలు నా దగ్గర తీసుకున్నారు ఓనర్కి ఇవ్వలేదు ఓనర్కి అంటే ల్యాండ్ ఓనర్కి ఇవ్వలేదు దొంగ అగ్రిమెంట్ చేశారు దొంగ అగ్రిమెంట్ చేసిందే కాకుండా దాని మీద నాకు లోన్ వస్తుందని చెప్పి నేను ఎప్పుడో టూ థౌజండ్ సిక్స్లో లో ఎవరో అమ్మాయికి ఇలాగే ఆ అమ్మాయి అడిగితే హెల్పింగ్ నేచర్ ఉండడం వల్ల నేను ఇరుక్కున్నాను చాలా సార్లు ఆ హెల్పింగ్ నేచర్ ఒక శిల్ప అనే అమ్మాయికి నేను బండి ఇప్పించాను నా పేరు మీద ఆ అమ్మాయి బండి కట్టుకోకపోతే అమ్మాయి అమ్మాయి ఎంతో ఎంతో డబ్బులు సెటిల్మెంట్ చేసుకుంటే అది నా దానిలో రిఫ్లెక్ట్ అవుతుందని కూడా నాకు తెలియదు అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు నిజంగా చెప్తున్నా నాకు ఇప్పటికీ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తెలియవు ఎందుకంటే నేను ఎప్పుడు నేను వెళ్ళాను బ్యాంకుకి ఇప్పటికి కూడా నేను వెళ్ళి నా తాలూకా ఏటీఎం నుంచి డబ్బులు తీయను ఎందుకంటే మా తమ్ముళ్ళు వాళ్ళే తెస్తారు నాకు అలవాటే లేదు అర్థమైందా నేను నిజాయితీగా ఏదైనా ఒప్పుకుంటా అయితే అవన్నీ చేస్తే ఆ అమ్మాయికి హెల్ప్ చేయడం వల్ల నేను ఇరుక్కుంటే దాన్ని వీళ్ళు తేజించి వాళ్ళు మాట్లాడి అన్ని చేసి కొన్ని రోజులు ఈ కరోనా వచ్చి మొత్తం లాక్డౌన్ అయిపోతే వన్ ఇయర్ తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఇదిగోండి మీరు ఎవరికో ఇచ్చే మీ మీ తాలూకే దీని మీద ఇదేదో స్కూటీ ఎప్పుడు రెండు వేల ఆరులో వాళ్ళు చెయ్యాలని చేసి కావాలని చేసి అది తీయించాలంటే సిబిల్ నుంచి పదివేలు ఖర్చు పెట్టి తీయించవచ్చు లేకపోతే నన్ను అడగాలి లేకపోతే ఏదో చేయాలి అన్నీ కావాలని చేసి వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టడం కోసం దొంగవన్నీ చేసి మీకు యాభై లక్షలు లోన్ వస్తుందని చెప్పి ఈ రోజు నేను వెళ్తే నాకు లోన్ వస్తుంది నా తాలూకా నేను నేను ఆర్ఏసిపిజే అదేదో అంటారు అక్కడికి వెళ్తే కూడా వాళ్ళు డైరెక్ట్ ఇస్తామని కూడా చెప్పారు ఇప్పుడు కూడా నేను మాట్లాడతాను డైరెక్ట్ లైవ్లో ఆర్యా సిపిసి అనే వాళ్ళ దగ్గర డైరెక్ట్గా మాట్లాడాల్సిన వాళ్ళ దగ్గర కూడా లోన్ ఇస్తానన్నారు అలాంటివన్నీ అవుతున్నప్పుడు నాకు ఎగ్గొట్టి పదకొండు లక్షలు అంటే ఏ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ ఆగిన తర్వాత నువ్వు ఇచ్చిన ఆరున్నర లక్షలకి నీకు వెంటనే ఇస్తానంటే ఎందుకు కోరుకోవాలి నేను కట్టిన వడ్డీలు నేను తెచ్చిన అప్పుకి నేను డబ్బులు అడగడం నాకు నాకు వడ్డీతో వేసి కట్టండి లేకపోతే మీరు ఇప్పుడు అమ్ముకుంటే పది లక్షలు ఎక్స్ట్రాగా అమ్ముకుంటారు నాకు డబ్బులు ఇవ్వండి అని అడగడం తప్ప అది ఇద్దరు శివశక్తి సభ్యులు ఆ ఇద్దరూ కూడా దాని గురించి సంబంధించిన వాడు ఒకడైతే వాళ్ళ దగ్గర గొడవ పెట్టించింది వాడే పొట్టి నా కొడుకు ఆడిని వదిలేది లేదు ఆ విధవ మొత్తం అంతా చేశాడు నేను వాడిని ఏదో బెదిరిస్తే చచ్చిపోతానండి మేడం అని చెప్పి మల్లికార్జున అనేవాడు బెదిరిస్తే నా దగ్గర ప్రతిదీ ఉంది ప్రూఫ్ బెదిరిస్తే ఆ మల్లికార్జున అనేవాడికి నువ్వు చచ్చేదేంట్రా నా దగ్గర ఇదిగో ఇగో డైరెక్ట్ పురుగుల మందు ఆ రోజు ఏదైనా మొక్కలు కొట్టడానికి తెచ్చిన పురుగుల మందు కూడా ఉంది ఆ రోజు ఇంట్లో అది చాలా డేంజరస్ ఎస్ నువ్వు చచ్చేది ఏంట్రా నేను చచ్చేనే నేను మొదలు నువ్వు నన్ను మోసం చేసి ప్రతి రూపాయి రూపాయి దాచుకున్నాను రా చిట్టి వేసి దాచుకున్నా అప్పులు చేసి దాచా నేను అన్ని తీసి అప్పులు అప్పులు కూడా కొంత అర్జెంట్ కావాలని తెచ్చాను అందులో కొంచెం చిట్టి అమౌంట్ వేసి తెచ్చాను ఈ డబ్బులు అన్ని నేను కష్టపడిన డబ్బులు నేను దగ్గర తినది కాదు ఎవరిదే అడిగింది కాదు నేను ఎవరిదే తెచ్చుకోలేదు రూపాయి 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 దాచుకున్న డబ్బా పెయిన్ వస్తుందిరా నాకు ఆ డబ్బు అంతా నేను దాచిపెట్టుకున్నా కాబట్టి నా డబ్బు తినేసారి వేధ వల్లారా నేను చావు చస్తే మాత్రం ఈ ముగ్గురు వదలకండి నేను ఒక వీడియో చేసి నేను వాడికి ఒక్కడికే పంపిస్తే ఆడ వీడియో పట్టుకుని అర్ధరాత్రి చొప్పు వెళ్ళి ఆ గట్కేసిన గట్ వెళ్ళి లో పోలీస్ స్టేషన్ లో ఇదిగోండి మా మీద ఇలా పెడుతుంది చచ్చిపోతే ఎవరికి బాధ్యత అని చెప్పేసి వాడిని పెడితే ఆ గట్కేసరి పోలీసులు తిట్టిన తిట్టి తిట్టకుండా మోసపోయింది ఆవిడ అంతా వింటే మీరు కదా దొంగ నా కొడుకులు మీరు కదా అబద్దాలు చెప్పారని వాళ్ళు పిలిచి మరి నా ఇద్దరుగా తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు ఆ ఎస్ఐ ఆయన తిట్టిన తర్వాత వాళ్ళని తిట్టిన తర్వాత పంపించేస్తే ఏమి చేయలేక అక్కా నేను ఇది చేస్తాం ఆవిడ బంగారం అయిన మీ డబ్బులు ఇచ్చేస్తాను మాట్లాడిన నరసింహ అనేవాడు ఆడు మాట్లాడింది అంతా మాట్లాడి డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఈ పొట్టువాడు మొత్తం అంతా అమ్మో ఈ లాయర్ తెలివితేటలు చూపించి లేనిపోను అని నా మీద పెడితే మీలాగ నేనేమన్నా చందాలనుకొని చందాలు అమ్ముకొని లేకపోతే మీరు అన్నట్టుగా బ్రోతలు వసలు నడుపుకొని నేను డబ్బులు సంపాదించలేరా నేను కష్టపడిన డబ్బు కట్టి పెయిన్ ఉంటుంది అదారా అర్థమైందా అర్థమైందా మీరు చెప్పారుగా ఎక్కడెక్కడ ఏదో నడిపే నేను చూపించండి రా మీద ఆధారాలు ఉంటాయి తీసుకుని రా నా దగ్గరికి చూపిస్తా సమాధానం ఏమో అవన్నీ చేసి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతే నా మీద పెడితే నేను అది పెడితే నేను ఇచ్చిన ఒకే ఒక్కడికి ఇద్దరికి తెలుసు మహాయిత అయితే మూడో వాడికి తెలుసేమో జాన్ బెని లింగం గొట్టం జాన్ బెన్నింగ్ నా వీడియో పోస్ట్ చేసి చచ్చిపోతానంటున్న కరాటే కళ్యాణి చచ్చిపోకూడదమ్మా అని జాలి సింపతి ఏదో కొట్టేద్దో నా గురించి కొండంతవి ఎలకన పెట్టేసినట్టుగా ఆ వీడియోలో సారాంశాన్ని తీసుకుని అంతలో లాస్ట్ లో మా కూడా వచ్చేసాడు వచ్చేస్తే నేను పురుగుల మంది విని చూసి బాగుండేది పిల్లల ఇలా మూసి అనేలా అన్న అది కూడా ఉంది అందులో నేను ఏందో అబద్ధం చెప్పాను ఇందులో ప్రతి ప్రతిదానికి ఆధారాలు పోస్ట్ చేస్తా ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాటకు ఆధారం పోస్ట్ చేస్తా కావాలా నా డేర్ ఏంటో తెలియదు మీకు ఇంకా ప్రతిదీ ఇస్తా నేను అర్థమైందా మాట నోటుకు వచ్చింది కదా నాలుగు ఇష్టం వచ్చినట్టు ఉంది కదా మాట్లాడేకండి అందరితో మాట్లాడినట్టు కాదు మీరు నన్ను ఏ విధంగా ట్రోల్ చేసినా ఏ విధంగా అన్ని మూసుకొని ఉన్నా నా పర్సనల్ వీడియో ఆ గొట్టంగాడికి ఎలా వెళ్ళింది సో ఎవరికి రా ఉన్నాయి సంబంధాలు మాఫియాతో మాఫియా గ్యాఫియా క్రైస్తవ్ మాఫియా అని మాట్లాడుతున్నారు కదా మీరు ఎవరికి రా ఉన్నాయి సంబంధాలు ఎందుకు వెళ్ళింది ఇద్దరికే తెలిసిన వీడియో మూడో వాడికి ఎలా వెళ్ళింది నా వీడియో సమాధానం ఫస్ట్ చెప్పు నాకు ఎవరు మామని బాగా మాట్లాడతారు ఆ మామకే ఎందుకు వెళ్ళింది వీడియో ఎవరికి సంబంధాలు ఉన్నాయి ఇక్కడ నా పర్సనల్ వీడియో మూడో మనిషికి తెలియని వీడియో అక్కడికి ఎలా వెళ్ళింది దానికి సమాధానం ఎవరు ఇవ్వాలి ఆడు శివశక్తి డైరెక్ట్గా చెప్తున్నా శివశక్తిలో ఉన్నానని చెప్పేసి పోస్ట్ పెట్టలేదని ఒకప్పుడు గొడవ చేశారు అదే డిచ్చిమి గిచ్చిమి అందరూ నిన్న కూడా చెప్పేది వాడు 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 తలుగు మొత్తం యాక్టివిటీస్ అన్ని చూసుకోండి ఇప్పుడు కూడా మొన్న కూడా ఒక పోస్టులో కామెంట్లు చేశాడు లైవ్లోకి వెళ్ళి కామెంట్ చేశాడు ఆ స్క్రీన్ షాట్స్ నా దగ్గర ఉన్నాయి ఆ వ్యక్తి ఎవరెవరు ఏం చేశారో ప్రతిదీ నేను సేకరించాకేం మాట్లాడుతున్నా ఆధారాలు లేకుండా నిరాధారంగా మీలాగా నిందలు అయ్యట్లేదు నేను ఎప్పుడో నా లైఫ్లో ప్రతి ఆడదానికి కష్టాలు నష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఏ నా ఇబ్బంది నీకు తెలుసా ఏ నవ్వు వెనకాల ఏ కష్టం ఉందో నీకు తెలుసా ఏం మాట్లాడుతున్నారా మీరు మీరు ధర్మరక్షకులరా మీరు మీరు ధర్మరక్షకులా నేను అందరినీ నమ్మి మోసపోతాను మీలా మోసాలు చేయను నేను నమ్మి మోసపోతా ఇప్పుడు నేను ఏడిపచ్చినా ఆపుకోవాలి ఎందుకో తెలుసా మీకు లోకపోతాను లేతే నో వే నేను ఏడవని ఏడిపిస్తా నాకు ఏడుపు వచ్చినా ఆపుకుంటాను నా పెయిన్ నేను భరిస్తా బట్ నేను ధర్మం కోసం ప్రాణం ఇస్తా ఇదే నా ఫైనల్ వర్డ్ అర్థమైందా మాఫియా గీఫియా ఆల్తోయిల్తో సంబంధాలు ఉన్నాయని మాట్లాడితే మీకు అన్ని విషయాలు కావాలంటే మా తూర్పుగోదావరి అధ్యక్షుని అడగండి తప్పకుండా అండి రమేష్ గారు ఎవరి దగ్గర ఏ ఆధారాలు ఉన్నా నాకు ఇన్బాక్స్లో ఇవ్వండి వీళ్ళ గురించి ఏమున్నా మీరు పోస్ట్ అయిపోయింది నేను పోస్ట్ చేస్తాను మీ అందరి తరఫున నేను నిలబడతా నేను ఫైట్ చేస్తా నేను ఎంత బ్యాడ్ అయినా నేను నేను చచ్చినా పర్వాలేదు నేను రెడీగా ఉన్నా అర్థమైందా నేను ఎప్పుడు తప్పు చేయలేదండి నేను తప్పు చేయను కూడా నేను నిలబడతా ధైర్యంగా నా గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పగలను నేను నన్ను ఎంత నీచమైన మాటలు అన్నారు ఎంత నీచంగా ట్రోల్ చేశారో భగవంతుడికి తెలుసండి ఇప్పుడు ఎవడెవడైతే నన్ను ట్రోల్ చేశాడో అందరూ నా చేతి వంట తిన్నవాడే నా ఇంట్లో ఉన్నవాడే నా ఇంటికి వచ్చి అన్నం తిని నా గురించి మాట్లాడిన ప్రతి వాడు ఈరోజు నన్ను ట్రోల్ చేశారు అంటే వాళ్ళ సంస్కారం అది కుసంస్కారాలతో నేను మాట్లాడను నాకు అవసరం లేదు మళ్ళీ నా సంస్కారం గురించి నా గురించి మీరు క్వశ్చన్ చేస్తారు నా సంస్కారం గురించి మీరు క్వశ్చన్ చేయడానికి ఏ మూల సరిపోతారా నేను అయితే మీరు నక్కలు అర్థమైందా మీకు ఎక్కడ అధికారం ఉంది నా గురించి మాట్లాడడానికి ఏ విధంగా మాట్లాడతారా నేను ధర్మం కోసం నిస్వార్థంగా పనిచేస్తా మీలాగా స్వార్థంగా ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కట్టుకోవాలి అనుకుని నేను కూడా మొదలు పెట్టొచ్చుగా మీలాగే నేను కూడా నాలుగు ప్రోగ్రామ్స్ ఎప్పటికి చెప్తున్నా నేను వంటలు చేస్తే ఆ కిచెన్కి నేను కిచెన్లో వంటలు చేస్తే ఇప్పటికి నేను అద్దెలు కట్టుకుంటా కిచెన్కి అద్దెకి తీసుకొని కిచెన్లో వంటలు చేసే ఎవరో నాకు ఫ్రీకి ఇయ్య ప్లేస్ తెలుసా ఈ రోజు కూడా నేను అద్దె కట్టుకుంటున్నాను ఐదు వేల రూపాయలు కడతా కిచెన్కి నేను ప్రతి నెల ఎవరైనా నాకు డొనేట్ చేస్తున్నారా ఎవరికైనా నేను ఫుడ్ పెడితే నేను డబ్బులు తీసుకొని చేశానా ఎవరైనా ఇస్తే కూడా కృష్ణార్పణం అని వాళ్ళు ఇచ్చారండి అని ఆ రోజు రాసి పెట్టాం అర్థమైందా ఇన్ని రకాల మాటలు పడుతూ కూడా నేను ఇంకా 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 ఇవన్నీ చేస్తున్నాం ఎందుకని నీకేం పని పట్టలేదు మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు ఇంట్లో వాళ్ళని కూడా అవసరమైతే నా తల్లి లేదు నా తండ్రి ఎలాగో వెళ్ళిపోయారు నా తమ్ముళ్ళు లేరు నా బంధువులు లేరు నా సఖులు లేరు నా ఇష్లు లేరు ఎవరూ లేరు రాముడే నా సర్వస్వం రామార్పణం కృష్ణార్పణం ఏ జీవితం అనుకుంటా అర్థమైందా ధర్మమే నేను నిలబడతా ధర్మం కోసం ఎన్ని ఫేక్ అకౌంట్లు పెట్టి మీరు ఎంత కలెక్ట్ చేస్తున్నారని అడిగినందుకు మీరు ఎన్ని రకాలుగా మాట్లాడుతుంటూ నన్ను దాడి చేస్తుంటే ప్రతి ఒక్కరు నా మీద సోద్యం చూస్తూ ఆడపిల్ల నన్ను చూడకుండా నీకేం పని లేదా శివశక్తి లేకపోతే అసలు ప్రపంచమే లేదన్నట్టు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారా నలుగురు మీ వాళ్ళని కూడేసుకుని మాట్లాడుతున్నామంటారా నిజం తెలుసుకుని ప్రతి ఒక్కరు నా దగ్గరకు వస్తున్నారు ప్రతి ఒక్కరు నా వెనక నిలబడుతున్నారు నాకు సపోర్ట్ చేస్తున్నారు నిజం తెలుసుకుని ప్రతి ఒక్కరు వస్తారు ఇక ముందు కూడా వస్తారు మీరు చేస్తున్న ఫేక్ దందాలు ఏంటో ఫేక్ అకౌంట్లో మీరు ఏం క్రియేట్ చేస్తున్నారో మొత్తం అంతా నేను విడమర్చి ఈరోజు పెట్టిన తర్వాత కదా జనాలకి చాలా వరకు అర్థమైంది నా వెనక క్రైస్తవులు ఉన్నారన్న వాళ్ళు రండి తీసుకురండి తీసుకురండి నేను ఎవరినైనా సరే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను తీసుకురండి తీసుకురండి అందరినీ తీసుకురండి ఎవ్వరైనా సరే నేను రెడీగా ఉన్నాను నువ్వు లైటింగ్ బాయ్గా స్టార్ట్ అయ్యావు సినిమాల్లో అది మర్చిపోకు మళ్ళీ లైటింగ్లు వేసుకుంటా లైటింగ్ వేసుకుంటా మళ్ళీ ఎక్కడో బిల్డింగ్లకు లైటింగ్లు పెడతా అంటే ఖచ్చితంగా లైట్ బాయ్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి ఆ నడమంత్రపు సిరి వల్ల ఇన్ని ఇన్ని వస్తున్నాయి అర్థమైందా నేను తినడానికి తిండి లేకుండా వచ్చిన ఇంట్లోంచి వచ్చిందనే ఏ రోజు మిడిసిపడట్లేదు నేను ఈ రోజు నా తిండి నేను నాలుగు వేలు ఇలా వెళుతున్నాయి అంటే నేను భగవంతుడు నాకు ఇచ్చాడు ఇది ఇంకొకరికి పెట్టాలి అని ఆలోచిస్తున్నా నేను పది రూపాయలు సంపాదిస్తే ఒక్క రూపాయి ఒకటి దానం చేయాలని చూస్తా ఈరోజు నా నా ఈ ఈరోజు నిన్న కలిపి ఎన్ని డబ్బులు ఎల్లుంటాయో నేను స్క్రీన్ షాట్లు తీసి పెట్టాలా ప్రతిదీ దానం చేస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకోవాలా ఎక్కడెక్కడో అప్పుడప్పుడు మెసేజ్లు పెడతా ఉంటారు ఇన్బాక్స్లోకి వచ్చి మీరు ఆ రోజు తెలియదండి తెలియకుండానే మీరు చాలా డబ్బులు పంపించారంట మీరు ఎవరో వాళ్ళకి తెలియకుండానే మీరు అది చేశారంట ఇది చేశారంట అని రాజు హిందూ అనే తమ్ముడు మొన్న ఒకసారి చెప్పాడు మీరు ఎవరో డబ్బులు ఇచ్చారంటక్క వాళ్ళు నాకు మొన్న మెసేజ్ పెట్టారు ఇదిగో అక్క మేము ఎవరో తెలియకుండా డబ్బులు నాకు అవసరం లేదు తెలియక్కర్లే అదే డిచ్ డిచ్మీని అడగండి ఎవరో తెలియకుండా బాబు ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకు కూడా రెండు వేలు పంపించారు నాకు నా దగ్గర ఎక్కువ కెపాసిటీ లేకపోవచ్చు నా దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే నేను వెయ్యి ఉంటే ఐదు వందలు ఇస్తానని చెప్తానేమో కానీ ఖచ్చితంగా ఇస్తాను నా దగ్గర కెపాసిటీ ఎంత ఉంటే అంత ఇస్తాను నేను ఉట్టికి అంత స్వర్గానికి ఎగిరిపోతాను ఉట్టికి ఎగరలేవని చెప్పి నేను ఏ రోజు బాధ చెప్పుకొని ఇవన్నీ నేను మీలా నేను ధర్మాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించలేదు అర్థమైందా ఎప్పుడైనా ధర్మంగా ఎవరికైనా ఒక రూపాయి ఇవ్వడానికే చూస్తాను నేను ఇవ్వగలిగితే ఫేక్ ఫాల్స్ ఎవరికి కూడా ప్రామిసులు చెయ్యను అర్థమైందా అది ఏ మతము ఏ ధర్మం అని కూడా చూడను కష్టంలో ఉంటే ఎవరికైనా సాయం చేస్తా ఇదే నాకు తెలుసు ఎవ్వరికి నేను ఇబ్బంది పెట్టను నా స్నేహితులు నాకు బాగా వెలువేసాల్సి ఉంటే వాళ్ళ దగ్గర నేను ఎప్పుడైనా తీసుకున్నా వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలని ఆలోచించి చేస్తాను ఇది నా పద్ధతి అర్థమైందా నువ్వైనా నేనైనా ఎప్పుడైనా తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు నా ఇంటి గురించి ఎన్ని రకాలుగా చేశారో ఏం చేశారో ఒక ఫాస్టర్కి ఆ ఇల్లు నేను కొనుక్కోవడానికి నలభై లక్షలు ఐదు లక్షలు మొత్తం అందరూ ఎవరెవరు ఇందులో ఇంక్లూడ్ అయ్యారో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో మొత్తం ఆ ఇంటి వివరాలు ఆ ఇంట్లో నాకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు నేను ఎంత ఇచ్చాను వాళ్ళకి వాళ్ళు నాకు ఎంత ఇచ్చారు ఏమేమి డబ్బులు నేను తీసుకున్నాను ఏమేమి డబ్బులు నాకు వచ్చాయి ప్రతి దిన అకౌంట్ ఫర్ ఉంది ప్రతిదీ నేను పోస్ట్ చేస్తా ఒక ఇల్లు కొనుక్కోవాలనుకోవడం నా ఆశ అంటే నాకు ఇల్లు ముందు లేదా అంటే ఉండొచ్చు నాకు ఒక కాల ఉండొచ్చు ఇండిపెండెంట్ హౌస్ నాకు ఫ్లాట్ ఉండొచ్చు లేకపోతే మా ఊర్లో నాకు ఇల్లు ఉండొచ్చు అవన్నీ వేరు నేను హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే నా ఐటీ ప్రకారంగా నేనేదో కొనుక్కోవాలనుకుంటే నేను డబ్బులు కొంచెం దాసుకొని లోన్ పెట్టుకుని కొనుక్కుంటాను అది నా ఇష్టము నా 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 హక్కు అది దాన్ని మీరు చెడగొట్టింది కాక నా డబ్బులన్నీ తీసుకున్నది కాక నమ్మేను కాబట్టి అక్క అక్క ఈ నా ఫ్రెండ్ అని చెప్పి నన్ను తీసుకొచ్చి నన్ను ముంచింది కాక వెదవల్లారా మీకేమైనా న్యాయం ఉందిరా మీకేమైనా ధర్మం ఉందిరా మీరు మీరు ధర్మం గురించి మాట్లాడేమో అని చెప్పేసి మాట్లాడతారా మీరు నన్ను మోసం చేసింది ఏ విధంగా చేశారో ప్రతి ఒక్కడికి చూపిస్తానురా నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది నేను న్యాయంగా బ్రతుకుతా నిజాయితీగా బ్రతుకుతా నేను విడిపోయాను 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 ఆడుతో ఈడుతూ అని మాట్లాడుతున్నారా ఎస్ నాకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మళ్ళీ నాకు ధైర్యం ఉంటే నేను పెళ్లి చేసుకోవచ్చు చేసుకోకుండా ఇలానే ఉండొచ్చు ధర్మం కోసం ఇలాగ మిగిలిపోవచ్చు లేదా పెళ్లి చేసుకుంటానేమో చేసుకోలేకపోతేనేమో లేదా నాకు నచ్చినంతకాలం నాకు ఓపినంత ఓపుకున్నంతకాలం నా పర్సనల్ ఇష్యూ గురించి మాట్లాడే హక్కు ఇవడంంది పెళ్లి చేసుకొని విడిపోయి పెళ్లి చేసుకోవడం తప్పలేదుగా విడిపోయి పెళ్లి చేసుకుంటాను మొగుడి ఇంట్లో ఉండడానికి పది మందితో తిరగట్లేదుగా మొగుడి ఉండగా ఉండడానికి పది మందితో అటు ఇటు పోవట్లేదుగా ఆఫీసుల్లో అక్కడ ఇక్కడ ఏం ఎవ్వరాలు చేయట్లేదుగా నేను నాతో మాట్లాడకండి చాలా క్లియర్గా మాట్లాడతాం క్లియర్ సినిమా చూపిస్తా మీరు సినిమాలు తీయడం కాదు మీ జీవితాలను సినిమాలు తీస్తా నువ్వే అనుకుంటున్నావు క్రియేటివిటీ నీకే ఉందా క్రియేటివిటీ నా క్రియేటివిటీ చూపించమంటావా నా క్రియేటివిటీ చూస్తావా నాకు ఎప్పటి నుంచి డైరెక్షన్ చేయాలని బాగా కోరిక చేస్తా ఖచ్చితంగా నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నాను వచ్చిన కొత్తలో కానీ డైరెక్టర్ ఎందుకు అవలోదో తెలుసా ఆరు వేల రూపాయలు చేతాం అసిస్టెంట్ డైరెక్టర్కి నేను వచ్చినప్పుడు ఇదే మాట పెద్ద డైరెక్టర్ చెప్తే ఆరు వేల రూపాయలతో నీ ఫ్యామిలీని నువ్వు ఏం పోషించుకొని బ్రతుకుతావు అని అడిగాడు అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వకుండా ఆర్టిస్ట్ అవుతాను ఎంత నేను సో డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా మీ మీద కూడా నేను తీసే అవకాశాలు ఉన్నాయి నువ్వే పెద్ద తీసేస్తున్నావు చూపించేస్తున్నావు కనిపిప్పంటున్నావు కదా చూపిస్తానే నేను ఈరోజు నీకు నేనేంటో కన్ఫామ్ రాసి పెట్టుకో ఒకరోజు విజయనగరం నుంచి వచ్చినప్పుడు ఎలా వచ్చిందో కళ్యాణి ఈరోజు విజయనగరం అందరూ మా పిల్ల అని చెప్పుకునేటట్టు ఎదిగింది అది కళ్యాణి అర్థమైందా విజయనగరంలో తిట్టే ఎక్కడ ఉంటారు తిట్టేవాళ్ళు పొగిడేవాళ్ళు పొగిడేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ఎగ్ ఎక్కిపోయి తిట్టేవాళ్ళు ఉన్నారు కదా దిగిపోయే రకం కాదు ఇక్కడ ఇండస్ట్రీలో అవకాశాలు కావాలంటే ఏం చేస్తారా అవునరా మీలాంటి వ్యధికి అంతే అవుద్ది అంతే కదా నేనే కానీ అలాగ అవకాశాల కోసం చేస్తుంటే ఈ పార్టీ కొంతమంది నా గురించి మాట్లాడిన వాళ్ళు ఎప్పుడో ఎన్నో ట్రోల్స్ చేసేవారు అర్థమైందా ఎవరి దగ్గర ఆధారం ఉంటాడు తీసుకురండి ఇంత ఓపెన్ ఛాలెంజ్ ఎవడు చేయడు నా టాలెంట్తోనే ఎదిగా టాలెంట్తోనే ఎదుగుతా కూడా ఇప్పటికీ చెప్తున్నా నేను టాలెంట్తోనే ఎదిగా టాలెంట్తోనే ఎదుగుతా నాకు టాలెంట్ ఉందనే ఉంది నాకు ఆత్మవిశ్వాసం ఉంది ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే పొగరు కూడా వస్తుంది అర్థమైందా గుర్తు పెట్టుకోండి నా జోలికి వచ్చే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిందే చెప్పి తీరుతారు నాకు ఎన్నెన్ని మాటలు అన్నారు అన్నిటికీ గుర్తు పెట్టుకోండి తప్పులు పండిన తర్వాత ఎవరికైనా శిక్ష పడుతుంది తప్పులు పండే కాబట్టి ఈరోజు నా రూపంలో మీ ముందుకు వచ్చింది అమ్మవారే పంపించింది మీ మీ అంత చూడడానికి అర్థమైందా మీకు టైం దగ్గర పడింది కాబట్టి నాతో పెట్టుకున్నారు మీరు ఇంతవరకు చాలా మందిని ట్రోల్స్ చేసి ఉంటారు చాలా ఆడుకొని ఉంటారు చాలా మందిని బయటికి పంపించుంటారు రమణ హిందూ చ కళ్యాణి గారు ఇరవై ఆరు సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను మీరు చేసిన సినిమాలకు కూడా నేను పనిచేస్తాను మీరు చాలా పర్ఫెక్ట్ థ్యాంక్ యూ అండి రమణ గారు ఒకటి చెప్తాను వింటారా నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అని నేను చెప్పుకోక్కర్లేదు నాతో పది రోజులు మాట్లాడిన ప్రతి ఒక్కరోజు చెప్తారు ఒక్కరోజు నాతో మా ఇంటికి వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కరు నేను చెప్పుకోవద్దండి నా గురించి నాకు అవసరం కూడా లేదు నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పుకోవడం ఏంటి ఏదో ఒకరోజు మీరు అందరూ కూడా చెప్తారు అర్థమైందా ఒకటి నేను పర్ఫెక్ట్గా ఉంటాను కాబట్టి నేను ఎవరికి పడను నేను పర్ఫెక్ట్గా ఉంటాను కాబట్టి తక్కువ సినిమాలు చేస్తాను చాలామంది అంటారు అవకాశాలు లేక ఇప్పుడు ఏదో పెద్ద ట్రోలింగ్ చేస్తున్నారు అవకాశాలు లేక క్రిస్టియన్స్ మీద హిందువుల మీద ఇలా అందరి మీద పడుతోంది ఏంటి అవకాశాలు ఏంటి అవకాశాలు ఏ నా ఫేస్ బాగాలేదా నా ఫేస్ బాగాలేదా ఏం నా బాడీ ఏమైనా ఏమంటారు బాగా నేను ఏజ్డ్ అయిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉన్నానా నేను ఈరోజు మళ్ళీ నేను ఒకప్పుడు సినిమాలోని వ్యాంపిష్ క్యారెక్టర్స్ చేసినందుకు ఇప్పటికి కూడా అందరు ట్రోల్స్ చేస్తున్నారు నేను బ్రతకడానికి ఆ రోజు నేను తినడాని కోసం నేను క్యారెక్టర్స్ చేసి ఉంటే ఇప్పటికే ట్రోల్స్ చేస్తున్నారు ఆ ట్రోల్స్ నాకు ఇంకొద్దు నా కొడుకు పెరుగుతున్నాడు నేను ఒక ఆశయంతో నేను ఒక అనాథాశ్రమం కట్టుకోవాలి నాకు మన నా లైఫ్ అంబిషన్ అది అనాథ పిల్లలకి అనాథ పిల్లలకి హరికథ పాఠశాల కట్టాలి నా లైఫ్ అంబిషన్ నా లైఫ్ అంబిషన్ అదే మా విజయనగరంలో అనాథ పిల్లలకి హరికథ నేర్పించాలి హరికథ అంతరించిపోకూడదు ఆ కళ నాతో అంతరించిపోకూడదు మా లాంటివి కొంతమందితో వెళ్ళిపోకూడదు చాలా తక్కువ మంది ఉన్నారు అది అందరూ పట్టించుకోవట్లేదు రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్ హరికథ అంటే తెలియదు అనాథ పిల్లలకైతే హరికథ నేర్చుకుంటారు నీ ఇంట్లో పిల్లలు హరికథ నేర్చుకోకూడదు నేర్చుకోడు నేర్చుకుంటే నేర్పిద్దామన్నా ఎందుకంటే ఎవరికీ తెలియదు తెలియని కళ ఆ కళను నేను ఎలాగైనా ఉద్ధరింపబడాలి మనం ఉద్ధరింపబడాలి మనం మనతో పాటు కొంతమంది ఉద్ధరించబడాలి ఆ కళ నేర్చుకోవాలి కొంతమందికి పంచాలి అని లాక్డౌన్ టైంలో చాలామంది స్టూడెంట్స్ అక్కడగో పావని మా పావని జర్మనీ నుంచి ఆమె సైంటిస్ట్ ఆమె కూడా జాయిన్ అయింది నా స్టూడెంట్గా ఇలాంటి స్టూడెంట్లు పది మంది పదిహేను మంది నేను లాక్డౌన్ టైంలో తయారు చేసుకోవడానికి నేను మొదలు పెట్టాను కొన్ని కారణాల వల్ల ఎండింగ్లో ఇంకా చెప్పాల్సిన కొంత సిలబస్ ఉంది నేను హరికథ పాఠశాల కట్టాలి అన్నది నా లైఫ్ అంబేషన్ వృద్ధాశ్రమం అనాథాశ్రమం ఖచ్చితంగా కట్టి తీరుతా విజయనగరంలో ఎకరం పొలం ఆల్రెడీ సిద్ధంగా ఉంది అక్కడ ఆ రెండింటి కోసం రామాలయం అక్కడ పెద్ద రామాలయం రావాలి గుడి బడి ప్రాజెక్ట్ పెట్టుకున్నాను నేను ఖచ్చితంగా నేను హరికథ చెప్పి కట్టాలి అందరినీ డొనేషన్స్ అడిగి కాదు నేను వెళ్ళి ప్రతి ఊర్లో హరికథ చెప్తా హరికథ చెప్తా ఆ గుడి కోసం బడి కోసం హరికథ చెప్తా మీ ఊరు వస్తే నేను హరికథ చెప్తా నా హరికథ విన్నాక మీకు ఆ గుడికి బడికి మీరు ఏమి ఇస్తే అది ఇవ్వండి అని చెప్తాను నేను పని చేసి తీసుకుంటాను అది నేను చేద్దామనుకున్న ప్రాజెక్ట్ ఇవన్నీ పెట్టుకున్నాను కదా అని చెప్పి ఇంత ఆశయం ఉంది కదా అని చెప్పి అన్ని భరిస్తున్నా అన్ని భరిస్తున్నా ఇలాంటి వాళ్ళలాగా నేను చేయాలనుకుంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇది చేస్తానంటే ఎంత కొంత ఇస్తే నా పూ పూర్తి అయిపోయేది ఈ పాటి ప్రాజెక్ట్ చేయలేదు నేను తెలుసా చెయ్యలేదు నా ఇంటికి ఎన్ని రకాల అడ్డంకులు పెట్టారో లోన్ రానివ్వకుండా చేశారు నలభై లక్షలు తెస్తే ఇల్లు రాసిస్తా అన్నాడు వాడు నలభై లక్షల కోసం నల నలభై మంది ఫ్రెండ్స్ ఉండరా మనిషిదే ఒక లక్ష రూపాయలు అడిగి తీసుకొని నా ఇల్లు కట్టుకోలేనా కట్టలేదు నేను అడగలేదు మోసపోయాను నిజాయితీ ఎప్పుడు నిలబడుతుంది నిజాయితీగా ఉన్నందుకు మీరు నన్నన్ని రకాల ట్రోల్స్ చేశారు ఏదేదో హౌసులు నడిపానంట రే ఎంతో మందిని వెళ్ళిపోతున్న వాళ్ళని కష్టాల్లోకి వెళ్తున్న వాళ్ళని లాక్కొచ్చాను రా ఆ ఘనతుందిరా నాకు ఎంతమంది అమ్మాయిల్ని ఎంతో మంది ఏదో విధంగా ఇబ్బందులు పెడితే వాళ్ళని కాపాడిన ఘనతుందిరా నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి అలాంటివన్నీ ఎంతోమందిని నేను సేవ్ చేశాను రా ఒరే మీరు ఎందుకు ఇది కాదమ్మా లైఫ్ అని కౌన్సిలింగ్ చేసిన లైఫ్ నాకు తెలుసురా మీరు నా గురించి ఇలాంటి నిందలు వేస్తే ఎవర్రాని చూపించాను మీ దగ్గర ఉంటే కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు నా దగ్గర నా కోసం వచ్చి మాట్లాడతారు వాళ్ళు ఉన్నారా ఎంతమంది అమ్మాయిలకు నేను నేను నా ఇంట్లో షెల్టర్ తినండి తినండమ్మా వద్దు ఇలాంటి పనులకు వెళ్ళకండి వీళ్ళతో మాట్లాడి ఎంతమంది ఉన్నారా వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు మళ్ళా బతుకులు ఇది అవుతాయి తెలుసా ఎంతమందిని కాపాడు ఉంటానో తెలుసా మీకు మీకు తెలుసా అసలు కరాటే కళ్యాణిని మీరు ఎలా అంచనా వేస్తున్నారా ఏ ఇండస్ట్రీలో ఎవరు ఈ విధంగా ఎందుకు మాట్లాడట్లేదు కరాటే కళ్యాణ్ లాగా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు ప్రతి ఇష్యూ మీద ఎందుకు మాట్లాడట్లేదు ఇండస్ట్రీలో అమ్మాయిలు కరాటే కళ్యాణ్ ఒక్కరితో ఎందుకు స్పందిస్తుంది నేను నిజాయితీగా ఉన్నాను నీతిగా ఉన్నాను కాబట్టి ఆ ధైర్యం ఉంది ఏ నా దగ్గరలో వసుగులు ఉంటే నేను మాట్లాడకుండా మూసుకొని కూర్చుంటాను ఎందుకంటే అమ్మో నా విషయాలు బయటకు వస్తాయి కదా అని అక్కడ అర్థం అవట్లేదురా నేను నిజాయితీ మీకు అక్కడ అర్థం కావట్లేదురా వ్యాంపిష్ క్యారెక్టర్లు చేస్తూ వేంపలయిపోతారా వ్యాంపిష్ క్యారెక్టర్లు చేస్తే వేంపలు అయిపోతారు పేకాట ఆడితే తప్పు మొగుం వదిలేస్తే తప్పు మొగుం వదిలేస్తే అంటే వాడి శాడిస్ట్ అయితే కూడా పడాలా నేను వాడిని ఇబ్బందులు పెడుతుంటే కూడా పడాలా నేను వాడు నన్ను కొడుతుంటే నైట్ రోడ్ల చీరలు అయితే కూడా పడాలా నేను మీకు ఎవరికి తెలుసురా నా లైఫ్లో ఏం జరిగాయో ఎందుకురా ఆడదాన్ని పట్టుకొని ఎన్ని రకాల ట్రోల్స్ చేస్తున్నారు మీరు మనుషులేనారా మీరు ఎన్ని కష్టాలు పడి వచ్చాన నాకురా తెలుసు మీకు తెలియదురా తెలియకపోయినా పర్లేదు తెలుసుకోకర్లేదు నా కష్టం ఎవరికి చెప్పను నా నవ్వే నేను చూపిస్తాను నా కష్టం ఎవరికి ఇవ్వను నా నవ్వే నేను ఇస్తా నన్ను ఇప్పటికి ఇబ్బంది పెట్టినా సరే నేను భరిస్తున్నాను అందరిలో బట్ మీరు ఎందుకురా ఆడదా నన్నే కాదురా చాలామంది మీరు ట్రోల్ చేస్తున్నారు ఎంతమంది ఆడవాళ్ళు మీ బారిన పడ్డారు ఎంతమంది ఆడవాళ్ళు మీ మీలాంటి వాళ్ళ దగ్గర ఎన్ని రకాలుగా మీరు మాట్లాడుతున్నారు ఆడే నన్ను ఒక్క విషయానికి నేను తలదించాను ఎందుకంటే ఏ నాకు నాకు ఇష్టమే చిన్నప్పటి నుంచి నేను ఒప్పుకున్నా మీరు చెప్పేది ఏంట్రా మీరు చెప్పేది ఏంట్రా ఇందులో నేను ప్రతి ఇంటర్వ్యూలో నా పర్సనల్స్ నా ఇష్యూస్ నేనే కదరా చెప్పుకొని మీ అందరికీ లోకమైంది నేనే కథరా చెప్పాను నిజాయితీగా అబద్ధలాడి ఆడి ఏ నేను చాలా బా బాగున్నాను అసలు నేను గోల్డెన్ స్పూన్తో పుట్టాను అసలు సూపర్ నేను మా నాన్న ఇలాగా మా ఇలాగా నన్ను ఇలాగా అలాగే చూసుకున్నారు నేను చాలా నేను ఎప్పుడైనా మాట్లాడాను రా నిజాయితీగా గంజన్నను తిన్నామని చెప్పాను అది తప్పారా కష్టం ఆకలి కష్టం తెలుసు కాబట్టి ఆకలి కష్టం తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి రూపాయి ఇచ్చా నా దగ్గర ఉన్నంత ఎవరిద నేను అంటే దేహి అని వెళ్ళలేదు నేను భూత్ అనుకున్నారు మళ్ళీ దేహి అని వెళ్ళలేదు నేను ఎవరి దగ్గరికి ఎవరిని ఏ రోజు చేయి చాచకూడదు నా వెలుకు అవకాశం ఉంటే తినాలి అప్పు చేసినా ఆ అప్పును నిజాయితీగా తీర్చాలి ఇదే నా ఎజెండా ఎవడి దగ్గర ఎప్పుడు ఏది చేయాలి అనుకోలే నేను ఎవరిని మోసం చేయలేదు భగవంతుడు అనేవాడున్నాడని ఎందుకంత గట్టిగా అంటానో తెలుసా ఖచ్చితంగా భగవంతుడు మీ అందరికి చూపిస్తాడు నన్ను ఎవరెవరు ఎన్ని మాట్లాడినారో ఇప్పటికి చాలా మందికి చూపించాడు చూపిస్తాడు కూడా అక్కా అని పిలిస్తే నిజమే కదా నా తమ్ముళ్ళు అనుకున్నా ఈరోజు ఒకటి రంకుమ్మ కూడా అయ్యాడు నీకు అని మా ఒక పోస్ట్ పెట్టాడు నేను అక్క అని పిలిచేవాడిని రంకుమ్మ కూడా అయ్యాడని వాడిని నెత్తి మీద పెట్టుకున్నా ఎవడెవడో కొట్టడానికి వస్తే నేను కాపాడా ఆ యదవ నా గురించి రోల్ చేశాడో నాకు తెలుసు ఒక యదవ నా ఇంట్లోనే తిని వైజాగ్లో నా ఇంట్లో ఉండి ఏమేమో మాట్లాడి నా గురించి ట్రోల్స్ చేశాడు ఇవన్నీ వింటే ఆడదానిగా కొంచెం మనసు కరిగి బాధ అనిపిస్తుంది కానీ ఆడది వీరత్వం ఉన్న ఆడది అది తెలుసుకోండి ఎస్ యుద్ధకళ కూడా నేర్చుకున్న ఆడది యుద్ధంలో దిగాక వెన్ను చూపడం తెలియదు నాకో చూపించను వెన్ను నా మీద లేనిపోని నిందలేసిన ప్రతి ఒక్కడు అనుభవిస్తాడు ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను మనస్సాక్షిని నమ్ముతున్నాను నేను భగవంతుని నమ్ముతున్నా నా నిజాయితీ నేను నమ్ముతున్నా నా మీద నిందలేసిన ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా తీరుతుంది జరిగి తీరుతుంది ఈ దొంగ దందా పెట్టుకున్న ఏ శక్తినైనా సరే నేను ఎదురిస్తా ఈరోజు ఇళ్ళయ్యారు రేపు పొద్దున ఇంకొకళ్ళు రావచ్చు వాళ్ళని కూడా ఎదురిస్తా మీరు సపోర్ట్ చేస్తారా చేయండి చేయకపోయినా నేను ఒక్కదాన్నే నిలబడతా నాకు ఎవరెవరైతే సహాయం చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇన్బాక్స్లో నాకు మోత మోగుతోంది చాలా చాలా అవసరాలు ఉన్నాయి మీతో చాలా అవసరం మీరు ధర్మానికి ఇలాంటి వాళ్ళందరినీ బయట తీస్తుంది మీరు మీ హ్యాడ్స్ ఆఫ్ మీ ధైర్యం ఎస్ నా ధైర్యం కాదండి అమ్మవారు రాముడు అంతే అర్థమైందండి ఎవరెవరు ఏం మాట్లాడారు అన్నీ అది రికార్డెడ్గా ఉన్నాయి నా ఇంటి విషయం నా మొగుడు విషయం నా పర్సనల్ విషయాలు అన్నీ కూడా మీరు మాట్లాడారు అయినా నాకు పర్వాలేదు నేను బాధపడను పడతాను ఎందుకంటే నేను కూడా ఆడదాన్ని కదా ఆడదన్నప్పుడు ఖచ్చితంగా బాధ వస్తుంది ఎందుకంటే మా అన్నిటికన్నా ఎక్కువ బాధపడింది నేను ఇప్పుడు ఎందుకు వచ్చింది ఏడుపు అంటే కూడా చెప్తాను మా నాన్నగారు చనిపోయి నిన్నటికి నిన్న ఇరవయో తారీఖుకి మార్చి ఇరవై కాలం చేశారు ఆయన అమ్మ ఆగం ఆ లేదు నేను తిన్న ఇప్పుడు కొంతసేపు ఆగండి లేదు లేదు అవి తెప్పించమని చెప్పు మా నాన్నగారు చనిపోయి ఐదు నెలలు అయిపోయిందండి మార్చి ఇరవై చనిపోయారు ఆయన కార్డియా కరెస్ట్తో చనిపోయారు కోవిడ్తో కూడా చనిపోలేదు కార్డియా కరస్ట్తో హార్ట్ ఫంక్షనింగ్తోనూ ఇంకో దానితోనే చనిపోయారు దానికి పురుగులు పడి చనిపోయారని పోస్ట్ పెట్టారా మీరు మనుషులేనారా ఏ నీ తండ్రి అయితే తండ్రి యువతల తండ్రి అయితే తండ్రి కదా మా నాన్న నా ప్రాణం లేనోళ్ళ గురించి ఎందుకు రా మాట్లాడారు మీరు ఆరు నెలలు అయింది మా నాన్న చనిపోయి మా నాన్నలేక తెలుసు కళ్యాణి లేదు సో నాన్న ప్రతిబింబం నేను రూపంలోనే కాదు చేతలే కాదు ఇష్టాలు కానీ తిండి కానీ అన్నీ నాన్నగారిలాగే ఉంటాయి నాకు మా నాన్నని మీరు ట్రోల్ చేశారు మా నాన్నని చనిపోయిన వ్యక్తి పురుగులు పడి చనిపోయాడు నువ్వు చూసేవారా నువ్వు కార్డియా కరెస్టుతో మా నాన్నకి నేను చాలా ఘనంగా ఇచ్చాను వీడ్కోలు చాలా గట్టిగానే చేశాను నేను ఎందుకు అదే ఆ టైంలో కోవిడ్ చాలా ఉన్నప్పుడు ఎవరు రారుగా మరి మా నాన్నని నేను చాలా బాగా సాగనంపానుగా చాలా గట్టిగానే ఫంక్షన్ చేసుకున్నానుగా నేను అంటే కోవిడ్తో చనిపోయిన రారు ఇంకో విధంగా మీరు అన్నారు కదా అంటే మా నాన్న మా నాన్న ఉండుంటే నాన్న వెళ్ళిపోవడం మంచిది అనిపించింది తెలుసా ఈరోజు ఉండుంటే చాలా బాధపడేవాడు ఆయన నా కూతుర్ని ఎలా ట్రోల్ చేశారు అని ఇలాంటి వాళ్ళ మధ్య మనం బ్రతుకుతున్నాం ఇండస్ట్రీలో ఒక పక్క ఒక పక్క రకంగా బాధ ఉంటే ఇలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం ఇలాంటి వాళ్ళ సంస్థల అధ్యక్షులు ఇలాంటి ఫేక్ ఐడియాలు పెట్టుకొని ఆడవాళ్ళని ట్రోల్ చేసే వాళ్ళ అధ్యక్షులు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ వస్తున్నారా నేను తప్పు చేయనందుకు తప్పు చేయనందుకు ధైర్యంగా నిలబడుతున్నా నాకు సపోర్ట్ చెప్పిన పర్వాలేదు నా కుటుంబాన్ని లాగినా నేను ఇలాగే ఏడ్చినా మా నాన్నంటే నాకు గుర్తొస్తే ఏడిపోతుంది మా నాన్నని అన్నారు కాబట్టి నేను బాధపడుతున్నా ఈరోజు నాకు అన్నిటికన్నా బాధాకరమైన విషయం పురుగులు పడి చచ్చిపెడి మీ నాన్న అన్న పోస్ట్ చూసినప్పుడు నేను బాధపడ్డ దేనికి బాధపడకపోయినా మా నాన్న చనిపోయారు ఇప్పుడు లేరు నా మధ్య మా నాన్న రారు నాకు మా నాన్న చాలా ఇష్టం నాకు నాన్నని ఈరోజు తిట్టించాను నేను ధర్మం కోసం వచ్చి నాకు రామా రామా అని నేర్పించింది మా నాన్న రామా అని నాకు ఫస్ట్ టైం పాడించింది మా నాన్న ఆ రాముడి కోసం మా నాన్నని తిట్టించాను ఈరోజు నేను నేను పుట్టి బతికి వేస్ట్ ఎందుకంటే మా నాన్నని తిట్టించాను ఈరోజు రాముడి కోసం రామనామ స్మరణ తప్ప ఏమీ తెలియదు మా నాన్నకి నాకు మాట తీసుకుంటారు విజయనగరంలో హరికథ పాఠశాల కట్టాలి నువ్వు హరికథ పాఠశాల రాముడు గుడి కూడా కట్టాలి ఎక్కడని మా నాన్నగారు ఎప్పుడు పాట పాడిన పరవశించిపోయేవారు ఫేస్బుక్లో ఇలాగే లైవ్ పెడితే ఈరోజు మా నాన్న చచ్చిపోయిన తర్వాత మా నాన్న పురుగులు పడిపోయాడని మాట్లాడుతున్నాను ఇంకా నేను ఉండే వేస్ట్ మా నాన్నని తిట్టించి అనిపించింది నాకు నా డబ్బు పోయినా నేను బాధపడలేదు నేను దాచుకున్నా కొంచమే దాచుకున్నా ఆ డబ్బులతో నేను ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా పోనీ ఓకే నాకు రాసి పెట్టలేదు నన్ను మోసం చేసి తినేసి ఉంటారు కానీ మా నాన్ననే అంటదండి కురా మీరు ఎవరినైనానండి ఏమని అనండి చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం మీరు మీరేనా మీరు సంస్థలు నడుపుతారు మీ మనుషులు ఎలాంటి మనుషులరా మీరు పోషిస్తున్నారు ఇలాంటి డబ్బులన్నీ మీరు ఇస్తున్న డబ్బులన్నీ పోషించడానికి వాటికి వీటికి రా వెళ్తున్నాయి నేను ఇది అడగడం తప్ప ఇంకా ఉన్నాయి చాలా కామెంట్స్ అవి చూస్తే మీరు వాళ్ళని వెళ్ళి ఆ సంస్థ మీద దాడి కూడా చేస్తారు అంత ఘోరంగా ఉన్నాయి ట్రోల్స్ అవన్నీ కూడా నేను ఇంకా పెట్టలేదు సగమే పెట్టాను బయట దానికే ఇంత రియాక్షన్ ఉంటే నిజంగా నేను పెట్టినవన్నీ మీరు చూస్తే ఆ క్రిస్టియన్స్ కూడా కొంతమంది ఇలా మాట్లాడుంటేమో సరే మీరు పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు ఎవడైనా ఏదైనా మాట్లాడతాడు దానికి బాధపడను నేను నో ప్రాబ్లం మీరు ఏది మాట్లాడినా తామరాకు మీద నీటి బొట్టు అనుకుని నాకు ఏది అంటదో ఎందుకో తెలుసా నేను చాలా స్వచ్ఛంగా ఉన్నాను నాకు భయం లేదు నన్ను ఎన్ని రకాలుగా మీరు రోల్ చేసినా నాకు భయం లేదు మా నాన్న గురించి అన్నారని ఈరోజు నేను నీళ్ళు పెట్టుకున్నాను మా నాన్న నిన్నంతా ఏడ్చుకున్నాను నేను ఎందుకంటే ఇరవై తారీఖు అంటే నాకు ఏడుపోతుంది మా నాన్న చనిపోయిన రోజు ఇరవై తారీఖు అనగానే నాన్న గుర్తొస్తారు నేను నైట్ అంతా నేను ఇద్దరు నాలుగు వరకు పడుకోలేదు నేను నాలుగు వరకు నాన్న గురించి ఉన్నాను ఎందుకంటే నాన్నంటే నాకు ప్రాణం నాకు ప్రపంచం ఇంకేం తెలియదు నాన్న తప్ప నాకు నాకు నాన్నే నాన్నే సర్వస్సు నాన్న వెళ్ళిపోయాను నన్ను వదిలి ఆరు నెలలుగా నాన్నతోనే ఇవన్నీ మర్చిపోవడం కోసం నేను కోవిడ్ టైంలో ఈ డెబ్భై ఆరు రోజులు నాన్నని మర్చిపోవడం కోసమే వంట వండి అందరికి అన్నం పెట్టి నాన్న పేరు మీద రోజు నేను పెడుతున్నాను ఫీల్ అయ్యాను నేను మనసులో డెబ్బై ఆరు రోజులు నాకు అన్నం పంచేటప్పుడు క్రిస్టియనో ముస్లిమో వాళ్ళు వీళ్ళని ఎవరు తెలియదు నాకు తెలుసా మా నాన్న నేడిపి మా నాన్న గురించి మాట్లాడారు సో మీరు నేను ఏడుస్తున్నాను అనుకోకండి నాన్న గుర్తొస్తే నాకు ఏడిపి వచ్చేస్తుంది ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారు లేదు నాన్న పోయినప్పటి నుంచి నాకు ఏడవాల్సిన అవసరం లేదు ఏడిపిస్తాను నేను పక్కగా నేను ఏడిచాను ఎందుకంటే నాన్న కోసం ఏడ్చాను నాన్న కోసం ఏడవకపోతే నేను బాధపడాలి ఎందుకంటే నన్ను ఎన్ని రకాలుగా నా డబ్బు పోయినా నన్ను ఎన్ని మాట్లాడినా నేను భరించాను పర్వాలేదు నాన్న కోసం మాత్రం మరి పిచ్చి మొహండా నవ్వే ఆడదాన్ని నమ్ముద్రా ఏడ్చి ఆడదాని కాదు అరే మీ ఫేక్ ఐడీలతో మీరు ఇంకా ఫేక్ ఐడిలతో చూసారా అక్కడ చూడండి కామెంట్స్లో ఫేక్ ఐడీలతో దాడి చేస్తున్నారు నాతో అర్థమైందా ఫేక్ ఐడీలతో దాడి చేస్తున్న వాళ్ళని చూడండి మీకు తెలియాలంటే నేను పబ్లిక్ ఛాలెంజ్ చేశా నేను ఏవేవో మీరు అన్న వాటిలన్నిటికీ నేను సిద్ధం మీరు చాలా మోసాలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు ఏ ఇన్ని ఇన్ని ట్రోలింగ్స్ చేస్తున్నారు కానీ మేము ఇంకా ఆపేస్తాం మాకు డబ్బులు అవసరం లేదు మేము ఏదైనా గోరక్ష లేదా ఆ సేవ ఈ సేవ చేస్తాం అని మాట్లాడట్లేదు ఎందుకు మీరు మీకు దమ్ము లేదా ధైర్యం లేదా గోసేవ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి కష్టపడే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పనులు చేస్తారు వాళ్ళకి ఇవ్వండి ఈ ఎదవలకు కాదు అర్థమైందా ఎవడైతే ధర్మం పేరు చెప్పి మేము కార్పొరేట్ ఆఫీసులు ఎందుకండి ధర్మానికి ఏమవసరం అండి ఇవాళ షూటింగ్ చేయాలంటే ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు పెట్టి ఒక లొకేషన్ తీసుకుంటే సరిపోయేదానికి మీ ఆఫీసులో లొకేషన్లు చేయాల్సిన అవసరం ఏముందండి ఏం అవసరం ఉంది నేను ఎవరు చేసినా కదా వాళ్ళకి ఇలాగే చెప్తా వీళ్ళనే కాదు ఏ సమస్య ఇలాంటి పనులు చేసినా ఒప్పుకోను అవసరం ఉంది లేనే లేదు ధర్మం గురించి ప్రకటించి నువ్వు గట్టిగా మాట్లాడాలంటే ఆఫీసులు అవసరం లేదు మనకి అడుక్కు ఐదు వేలు ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు ఆ ఐదు వేల రూపాయలతో ఏదో ఒక పల్లెటూరు వెళ్ళు ఐదు వేల రూపాయలతో బట్టలు కొను ఆడవాళ్ళు లేని వాళ్ళకి దళిత వాడల్లోకి వెళ్ళు ఇబ్బందుల్లో ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళకు ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చి ఒక చీర ఇచ్చిరా నీకు మనస్తృప్తి ఉంటుంది ఇది మంచి పని ఇది మంచి పని అన్నదానం చేయి వాడల్లోకి వెళ్ళి నీకు కావలసినంత తృప్తిని ఇస్తుంది అందరికి పెట్టి ఫుడ్ ఇంకా నీకు ఇంకా శక్తి ఉంది ప్రతి ఇంటికి ఇంత ప్యాకెట్లు కట్టించి ఉప్పులు పప్పులు అన్ని కలిపి నెలకు సరిపో సరుకులు ఇచ్చిరా ఇది చేయి ఇది ధర్మం గురించి నువ్వు నీ మనస్తృప్తి కోసం పేద బ్రాహ్మణులు ఆదుకో లేకపోతే పేద నాలుగు ఆదుకో కష్టంలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్ కావాలి ఎవరికో ఏదో ఇబ్బందులు అవుతున్నాయి కంటే ఆపరేషన్లు చేయించు నీకు ఇంకా శక్తి ఉంది ఎవరికేం చేయగలవచ్చి పిల్లల్ని చదివించు ఇవన్నీ కూడా మంచి పనులే ఇవన్నీ చేయడానికి లేదా మీకు ప్రతి ఒక్కరిని సమానంగా చూడు చిన్న పెద్ద అని చూడకు ఇది చేయి ఫస్ట్ ఎవరినైనా ఒకేలా చూడు అంతేగాని ఈ కరాటే కళ్యాణి ఏం చేసింది అప్పుడెప్పుడు ఎవరితో మాట్లాడింది అప్పుడెవరితో వీడితో మాట్లాడింది ఇవే ఎందుకురా మీకు తెలుసా మా అయ్య కార్డ్యాకరస్టు ఏంటి హేమంత్ని చూసా వెళ్ళి అడగరా సమాధానం కరెక్ట్గా చెప్తాడు నీకు ఉంటే అడగరా అక్కడ వెళ్ళి చూడు అక్కడ అడుగు ఎవరికి చెప్పాలో ఏం చెప్పాలో చెప్తా అన్నిటికీ సమాధానం తొందరలోనే చెప్తా ఇప్పుడు చెప్పాల్సిన టైం కాదు టైం రావాలి దానికి కూడా వస్తుంది తొందరలోనే వస్తుంది నాకు ఖచ్చితంగా చెప్తా సమాధానం ఓకేనా నా గురించి మాట్లాడిన ప్రతి ట్రోల్కి మీరు ఏడిచే రోజు ఉంది రాసిపెట్టుకో నా అయ్య కోసం నేను ఏడిచా నా తండ్రి నా నుంచి దూరమైనందుకు బాధపడ్డా నాకు మా నాన్న ఉదయం నుంచి నిన్నటి నుంచి గుర్తొస్తున్నారు కాబట్టి నేను ఆపుకున్నాను కాబట్టి మా నాన్న గురించి అలా మాట్లాడితే నేను తట్టుకోలేక బాధపడ్డా అది ఆడది తెలుసా ఆ ఆ అకౌంట్లు పెట్టుకుని వచ్చేవాడు ఎవడో నాకు తెలుసు ఆ పొట్టి ముతేష్గాడు ఆ ఎవరు డిచ్చిమి లేకపోతే ఆడాడెవడో ఉన్నాడు ఆడెవడో వరంగల్ ఒకడు ఉంటాడు ఆడొకడు లేకపోతే ఈ తుప్పల్లో వచ్చే పల్లి బఠానీ వీళ్ళవే ఈ అకౌంట్లన్నీ వీళ్ళందరు అకౌంట్లు ఫేక్ అకౌంట్లు ఎవరెక్కడ ఐపీ అడ్రస్లతో చేస్తున్నారో ప్రతీది తొందరలో మీకు పోస్ట్ పెడతా తొందరలో ఐపీ అడ్రస్ ఎవడెవడు ఏ అకౌంట్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో ముగ్గురు ఆపరేట్ చేస్తున్నారా నలుగురు ఆపరేట్ చేస్తున్నారు ఒక ఐడిని ప్రతిదీ నేను స్క్రీన్ షాట్స్ తీసి ఈ ఐడి ఫలానా వాళ్ళది ఈ ఐడి వెళ్ళదని మీకు నేను ఎడ్యుకేట్ చేస్తా తొందరలో వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఖచ్చితంగా మీరు అనుకునేంత చిన్న నెట్వర్క్ కాదు నాది చాలా పెద్ద నెట్వర్కే ఉంటుంది ఓకేనా మీరు ఏదైతే నా మీద ట్రోల్స్ చేద్దామనుకున్నారో చేసుకోండి బట్ మా నాన్న గురించి మాత్రం మాట్లాడినందుకు మాత్రం నేను బాధపడ్డా ఆ కర్రోడు మొహం ఈరోజు చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఎందుకో తెలుసా మా ఈరోజు మొహంలో కళ లేదు కాంతి లేదు నా మొహం ఎప్పుడు కళకళలాడుతుంటుంది అది వేరే విషయం ఈ గడిచినా కూడా చాలా బుజ్జిగా ఉంది సార్ ముద్దుగా మా నాన్న ఇచ్చిన కలర్ మా నాన్న ఇచ్చిన ఫేస్ ఇది మా నాన్న రూపం మా నాన్నకు ప్రతిబింబం నేను ఫస్ట్ నేనే పుట్టాను నన్ను బంగారు బుచ్చమ్మ అని మా నాన్న పిలుస్తాడు ఎస్ ఈ బంగారు రంగు మా నాన్న ఇచ్చింది ఈ రూపం మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన ఆస్తి ఎస్ వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉండాలి మా నాన్న ఫేస్తోనే పుట్టాను అదే పౌరుషం నాన్న కూడా హరికథ నాకు నాకు అలాగే నేర్పారు హరికథతో పాటు సంగీతం సంగీతంతో పాటు కరాటే కూడా మా నాన్న ధైర్యంగా నేర్పించారు ఈరోజు ఇలా ఫైట్ చేస్తున్నా అంటే మా నాన్న ఇచ్చిన ధైర్యం సో మా నాన్న ఎప్పుడు నాతోనే ఉన్నారు నాలోనే ఉన్నారు ఎవడో ఏదంటే కాదు కానీ ఒకటి ఇప్పటికైనా తెలుసుకోండి ఫేక్ వాళ్ళని నమ్మకండి ఫేక్ వాళ్ళని ఎప్పుడు మీరు సపోర్ట్ చేయకండి ఆడవాళ్ళని ఎంతగా ట్రోల్ చేస్తుంటే ఒక ఆడపిల్ల ఒక పోస్ట్ పెడితే దానికి వంద మంది వాళ్ళ తరపున వచ్చి మాట్లాడడం కాదు ఏంటి శివ వచ్చిన ముందే వాళ్ళ ముందు వాళ్ళ వెనక ఏదేదో వాళ్ళ వాళ్ళే మొత్తం ప్రపంచాన్ని అంతా ఏలేస్తున్నట్టుగా చెప్తున్నారండి ఏంటి ఏలేస్తున్నట్టుగా చెప్తున్నారండి ఏంటి వాళ్ళు లేకపోతే ఇంతకుముందు ఎవరు వీరులు రాలేదా హిందూ వీరులో లేరా హిందువులు ఎవరు ముందు ఫైటింగులు చేయలేదా వాళ్ళేనా ధర్మరక్షణ చేసింది ఇంతకుముందు అంతా ఆ ధర్మరక్షణలో భాగమైన ఇవన్నీ అడుక్కింత గజంకింత బెత్తడికింత జానకింత అని మాట్లాడేది ఇదేనా ఇదేనా ధర్మరక్షణ ఇది ప్రశ్నించేవారు లేక నాకు ఇలాంటి ధర్మరక్షకులు నేను సపోర్ట్ చేయా మీరు చేస్తే మీ కర్మ అర్థమైందా నేనైతే చేయను అలాంటి ధర్మరక్షణ నాకు వద్దు నేను చేయించను చేసేవాళ్ళని అడ్డుకుంటా అది నా రైట్ హిందూ ధర్మం నీ ఒక్కడిదే సొత్తు కాదు ఎస్ హిందూ ధర్మంలో భారత స్త్రీగా పుట్టే నేను బొట్టుతో బొట్టు నేను పెట్టుకున్నాను ఈ బొట్టుకి నేను ఆ విలువ ఇస్తాను అర్థమైందా మనము ఎక్కడి నుంచి వచ్చాం ఏం చేస్తున్నాం ఎవరిని ఎలా ట్రోల్ చేస్తున్నాం డైరెక్ట్గా నేను పెట్టిన స్క్రీన్ షాట్స్ చూడండి ఇందాక ఇందాక పెట్టిన పోస్ట్లో ఆ స్క్రీన్ షాట్లో అధ్యక్షుల వారు అధ్యక్షుల వారు ఆ పక్కన ఉన్న పిల్ల అధ్యక్షుల వారు కూడా ఉన్నారండి స్క్రీన్ షాట్స్లో ఎస్ నన్ను ఇలా ట్రోల్ చేసినప్పుడు నేను మాట్లాడడం తప్పని ఎవరని అంటారా నేను ఏదైనా మాట్లాడినా ఏదైనా చెప్పినా ఏదైనా తిట్టినా నాకు కోపం రాదా నా తండ్రిని నా అమ్మని అంటే నా కోపం రాదా నా తండ్రిని అంటే నేను ఎవరినైనా ఏదైనా చేస్తా ఇదైతే క్లియర్ అంటే కొంతవరకేలే కొంత ఎక్స్టెంట్ టైం ఇప్పుడు ఒకటే చెప్తున్నా నా గురించి ఇద్దరికీ తెలిసిన వీడియో క్రిస్టియన్స్ దాకా వెళ్ళిందంటే ఆ శివశక్తి సంస్థ సభ్యుడే తీసుకెళ్ళాడు ఆ అధ్యక్షుడికి ఇచ్చాడు ఆ అధ్యక్షుడు అనే వ్యక్తికి ఇచ్చాడు ఇది క్లియర్ లేదా మీరు వాళ్ళ సంస్థ సభ్యులు అని చెప్పుకుంటున్నప్పుడు కాదు వాళ్ళు మాకు సంబంధం లేదు వాళ్ళు ట్రోల్ చేస్తున్నప్పుడు ఎందుకు ఊరుకున్నాం మా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మాకు సంబంధం లేదని తరువాత నేను డైవ్ పెట్టి అడిగినప్పుడు కూడా నువ్వేదో పెద్ద పుడింగి పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటారేంటారా మీరు అసలు నేనేమో దాని ఎవరితోనో పోల్చుకుంటున్నారు నాకు కాలు గోరుకు సరిపోతుందా రమ్మను డైరెక్ట్ డిబేట్కి వస్తా రమ్మను వస్తుందేమో ముందు పిలిచికి రారాదా డైరెక్ట్గా పిలిచికి రమ్మండి డైరెక్ట్గా పడిపోద్ది ఇక్కడ అక్కడ రమ్మండి ఇక్కడ ఇక్కడ నిన్న అనగానే ఏ అంటే అక్కడ పడిపోతుంటుంది బయటికే డాంబికలు అవన్నీ వస్తే డైరెక్ట్ తెలుస్తుంది నేనేంటో చూపిస్తాను ఓకే నువ్వు ఎవరి పేరు పెట్టుకొని ఎవరితో నన్ను పోల్చో పవన్ కళ్యాణ్ గారు లాగా ఫీల్ అయ్యే ఇదేంద్ర లైట్ బాయ్గా నీకంత సీన్ ఎక్కడ్రా నీ పక్కన ఒక తాడిగాడు ఆ తాడిగాడికోమో ప ఒక తాడు లేదు బొంగరం లేదు వాడికి వాడి వాడితో ఆడ కమెడియన్ ఎలాగో మాకు తెలుసు నీకు పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకునే రేంజ్ ఏంట్రా అసలు ఈరోజు నీకు ఎలా కదిలించని చూసావు కదా నీ సామ్రాజ్యాన్ని పెట్టుకోకు ఆడదానితో ఎప్పుడు పెట్టుకోకు ఎవరితోనైనా పెట్టుకో ఆడవాళ్ళతో పెట్టుకున్నావు అనుకో నిజాయితీగా ఉన్న ఆడవాళ్ళతో పెట్టుకున్నావు అనుకో ఆడదాని వల్లే యుద్ధాలు జరిగాయో నువ్వును అందరూ చెప్తూ ఉంటారు కదా ప్రవచనాలు అన్నీ కూడా వింటుంటావు కదా పాపం నువ్వేదో ఎత్తుకుంటావు కదా అక్కడ ఆ దొంగ బుక్కు ఈ దొంగ బుక్కు ఎతికేసి అవి తీసి ఇవి తీసి నువ్వేదో మిక్స్ చేసేసి పులిహోర కలిపేసి నేను రాసేసానని చెప్పేసి ప్రింటింగ్లు చేసుకుని అందరికి పంచుతూ ఉంటావు కదా అర్థమైంది కదా అలాంటివన్నీ చేస్తుంటావు కదా ఆ మాత్రం తెలియదు ఆడదాని వల్ల యుద్ధాలు జరిగాయి ఆడదానితో పెట్టుకున్నవాడు అందరూ నాశనం అయ్యాడని సో నువ్వు ఆడదానితో కదా పెట్టుకున్నావు సో నీ నాశనం కూడా తప్పదు అన్నమాట సో పెట్టుకో తొందరలోనే ఉంటుంది సమాప్తం ఐ వాంట్ సశేషం ఐ వాంట్ సశేషం అని ఎవడైతే కామెంట్లు పెట్టాడో నీ సంస్థలో వ్యక్తులు సశేషాలు ఏంటో విశేషాలు ఏంటో కూడా నేనే చూపిస్తా అర్థమైందనుకుంటా నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఖచ్చితంగా ఎందుకు పెట్టుకున్నావురా దీంతో అబ్బా అయ్యో అనవసరంగా మనం పరుగులు తీసుకున్నావు సగాన్ని సగం పోయింది ఇంకా ఉన్నదని కాపాడుకోవాలి అనే రోజు తొందరలో ఉంది ఆడదాన్ని ట్రోల్ చేసిన ఏ నా కొడుకు ఈరోజు దాకా బతికి బట్ట కట్టింది లేదు సవ్యంగా పక్కగా రాసి పెట్టుకో నిజంగా నిజాయితీ నాలో ఉంటే నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు అనుభవిస్తున్నావు అనుభవిస్తావు కూడా నా వెనక పది మందిని నేసుకొని నేను తిరగడం కాదు పది మంది నీ వెనక తగ్గారని తెలుసుకో నాకు పది మంది చేరారంటే అది భయపడు నా వెనక పది మంది చేరారు అంటే నీ వెనక పది మంది తగ్గారని అర్థం అర్థమైందా ఇప్పుడు నా వెనక ఒక వెయ్యి మంది ఉన్నారండి ఇవన్నీ నీ సైన్యంలో వెయ్యి మంది నేను కదా నువ్వు ఏదో కోట కంచు కోట కట్టుకున్నానని ఫీల్ అవుతున్నావు కదా కూల్ చేస్తాను ఈ సామ్రాజ్యాన్ని పెట్టుకో మాటలు కాదు చేతల్లో చూపిస్తాను నేను మాటలు ఉండవు నా దగ్గర చేతలే ఇప్పటికే అర్థమై ఉండాలి నా సంగతి ఏంటో అర్థమైందా నా తండ్రి ఎలా చనిపోయాడు ఏం చేస్తున్నారు ఎవరితో ఎక్కడ ఉన్నావు రే నా పర్సనల్స్ కాకుండా మీరు ఏం మాట్లాడగలర్రా చెప్పండి ఒకసారి మా పవన్ కళ్యాణ్ గారి స్టైలో ఏం మాట్లాడగలరా మీరు నా పర్సనల్స్ కాకుండా ఏం మాట్లాడగలరా మీరు ఆడదాన్ని ట్రోల్ చేయాలంటే ఇది మంచిది కాదు లేకపోతే ఇది అక్కడ దొరికింది ఇక్కడ దొరికింది ఇవే మీకు దొరికే అస్త్రాలు అందరు ఆడవాళ్ళు పారిపోయినట్టు నేను పారిపోతాను అనుకున్నావా నువ్వు నేవ్వా నేను వెళ్ళను నేను పంపిస్తా మిమ్మల్ని ఇక్కడ నుంచి మీకు అక్కడ ఫండింగ్కి గండి పడిపోయేసరికి గుండెల్లో గుబులు పాపం అరే నేను నేదో నేను ఒక పద్యం అడిగాను రా పాడి అది పాడరా ఒకసారి పాడొద్దని అర్థం వద్దులేరా పోను ఒకసారి నాలుగు పది సార్లు బట్టి పట్టి చెప్పరా ఒకసారి మళ్ళా నీకేమన్నా ఇది వస్తే ఖచ్చితంగా నేర్చుకుంటా పోను ఒక పని చేయి రోజుకోటిస్తా ఉంటాను నీకు పాడతావా రోజుకోట చెప్తావా ధర్మరస్ చేస్తావు కదా జయ జయ మహావీర మహాధీర దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జల నిర్ధారిత నిరవధిక మహాత్మ్యా దశవదన దమిత దైవత పరిషద్ వ్యర్తి తరది దినకర కుల కమల దివాకర దివిషధిపతి రణ సహచరణ చతుర చరమరణ విమోచన కోసల సుత కుమార భావ కంచుకిత కారణాకార కౌమార కేళి గోపాగిత కౌశికాధ్వర రణాధ్వర ధుర్య భవ్య దివ్యస్త్ర అస్త్ర బృంద వందిత ఎంతవరకు చెప్పరా చాలు ఎక్కువైతే మనం చచ్చిపోతాం ఏరా కర్రోడా అద్ద ఎవడో రాసిన పుస్తకాలు నేనే రాసిన అందులో ముక్క ఇందులో ముక్క అందులో ముక్క అటాచ్ చేసుకొని నాలుగు పుస్తకాలు పెట్టుకొని మొత్తం అంతా తీసుకు తిరగడం అనుకున్నావా దమ్ముంటే ఛాలెంజ్ ద నువ్వు సభ పెట్టి అక్కడ నేను ఇక్కడ సభ పెడతా ఎవరి దగ్గర జనాలు ఉంటారో ఎవరి మాటలో స్వచ్ఛత ఉందో అక్కడ తేల్చేస్తా వస్తావా దమ్ముందా దమ్ముందా కర్రోడా నీకేరా దమ్ముందా నేను ఇక్కడ పెడతా సభ నువ్వు అక్కడ పెట్టా సభ ఎవరి మాటలో ఎంత ఉందో ఎవరు ఏ గ్రంథాల గురించి మాట్లాడతారో రా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు నేను పాట పాడి నేను మాట మాట్లాడి ధర్మం గురించి చెప్పి గోవింద నామస్మరణ చెప్పి పుణ్యాన్ని మూట కట్టుకొని అందరితో చేపించి నువ్వు అమ్మ అనిపించుకుంటాను నువ్వు అనిపించుకోరా చూస్తా నీ బొంద ఇంకో జన్మెత్తలు అర్థమైందా అర్థమైందా అవునరా వేడి బొబ్బట్లు కూడా నాతోని కీరవాణి గారు పాడిచ్చారు నేను పాడాను సో ఏంటి నిక్కీస్ ఎంగేజ్మెంట్ అని ఒక సినిమా ఉంటుంది అందులో హిందీ సాంగ్ ఒకటి పాడాను ఒక ఐటెం సాంగ్ కూడా పాడాను ఇంకో సాంగ్ జూనియర్ సినిమాలో చక్రీ గారు ఆటే ఆడమన్నది పాటే పాడమన్నది అని ఒక సాంగ్ ఉంటుంది వసుంధర దాస్ గారు నేను కలిపి అందులో కూడా పాడాను ఇంకా క్షణం ఒక సినిమాలో గల్గల్ సప్పుళ్ళ గజ్జల మోతల్ల అని ఒక సాంగ్ ఉంటుంది అది నేను పాడాను నెక్స్ట్ ఆటో కిమీటర్ మేటర్ ఇస్తే ఓ పోరాగాడ అని ప్రైవేట్ ఆల్బమ్లో ఒంగోలు గిత్ అని నాలుగైదు పాటలు ఉంటాయి అవి నేను పాడాను ఇంకా ఇంకా రెండు మూడు పాటలు ఉన్నాయి చిత్తారమ్మ జాతర గురించి సాంగ్స్ పాడాను ఇంకా చాలా చాలా పాటలు ఉన్నారా నేను పాడినవి నేను ఏమనుకున్నావరా నేను మాస్ యాక్టర్స్ని మాస్ క్యారెక్టర్స్ చేశాను మాస్ సాంగ్స్ పాడాను నేను ఆల్రౌండర్ సింపుల్గా నేను యాంకరింగ్ చేస్తా నేను పాటలు పాడతా నేను లిరిక్స్ రాస్తా కవితలు రాస్తా ముగ్గులు వేస్తా పెయింటింగ్స్ చేస్తా కుట్లు కుడతా అల్లికలు కొడతా ఇంకా చెప్పాలి అంటే వంట బాగా చేస్తా అర్థమైందా హరికథ చెప్తా డాన్స్ చేస్తా మాస్ డాన్స్ చేస్తా క్లాసికల్ చేస్తా కరాటే చేస్తా ఇంకేమైనా కావాలా రే బీట్ చేయలేవు నన్ను నీ తలలో జేజమ్మ రావాలి నాకు భగవంతుడు 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 నిజంగా నాకు ఆ శక్తిని ఇచ్చాడు నన్ను ఇలా పుట్టించినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతా దుర్మార్గులతో ఫైటింగ్ చేస్తా అర్థమైందా ఇది కూడా అందులో ఈసారి నుంచి మీరు నాకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు ఇంకా చాలా ఉన్నాయనుకో చెప్పుకుంటే అవన్నీ ఎందుకులే మళ్ళీ ఎందుకు మాట్లాడడం ఓకేనా భగవంతుని నాకు అన్ని హంగులు ఇచ్చాడు కదా ఎగిరెగిర పడలేదురా మీలాంటి వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు తప్పగా ఎట్లాంటి మాటలు మాట్లాడి వచ్చినా అయ్యో ఏంటిది అనిపిస్తుంది అర్థమైందా నాకు ఎన్ని ఆ సింపులీ చెప్పాలంటే ఆల్రౌండర్ అర్థమైంది కదా ఇంకొకసారి నా జోలికి వచ్చి నా గురించి ఎక్కువగా మాట్లాడకండి దయచేసి మాట్లాడినా పర్వాలేదు మాట్లాడుకోండి నేను నీ వాక్ స్వాతంత్రాన్ని నేను ఆపడానికి నేనెవరిని మాట్లాడు దాని పర్యవసానం నేను ఏదైనా చేస్తే దానికి మళ్ళీ నా మీద ఆడడానికి వీల్లేదు సుమి ఇది మాత్రం ముందే హెచ్చరిస్తున్నా ఎవరెవరు ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు ఏంటరా గంటలు పెట్టి లైవ్ పెడతావా ఎస్ నేను టూ త్రీ అవర్స్ కూడా లైవ్ పెట్టిన రోజులు ఉన్నాయి మా ఎఫ్బీ ఫ్రెండ్స్ అందరూ నా లైవ్ కోసం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి నేను తెల్లవార్లు పాటలు పాడుకున్న రోజులు ఉన్నాయి నా ఇష్టం నా లైవ్ ఎప్పుడు గంట గంటన్నరే ఉంటుంది నేను అలాగే ఇష్టపడతాను గంట గంటన్నర సేపు నేను లైవ్ పెడతా నీకేంట్రా ప్రాబ్లం నీకేంట్రా ప్రాబ్లం ఇష్టం లేదా దబ్బేస్తారు ఉన్నాళ్ళు వాళ్ళు కావాల్సిన వింటారు చూస్తున్న వాళ్ళందరికీ నేనేంటో తెలుసు అర్థమైందా వాళ్ళు నా అభిమానులు నా ఇష్టవులు కాబట్టి నేను ఎంటే ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తారు నేను ఏదైనా మాట్లాడితే నిజాయితీగా మాట్లాడతాను నమ్ముతున్న వాళ్ళందరూ ఉంటారు నువ్వు ఉండకపోతే తెలిపో నువ్వేంద్రా దాన్ని కూడా మాట్లాడేది నీలాగా ఒక ఒకరో ఇద్దరా రెండు వందల ఇరవై తొమ్మిది మంది చూస్తున్నారు ఇప్పుడు ఈ క్షణంలో ఈ టైంలో పదకొండు అవుతుంది టైం దగ్గర పది యాభై ఒకటి ఇంకా ఐదు నిమిషాల్లో పది పదకొండు కల్లా క్లోజ్ చేసేద్దాం ఇంకా చూసా ఎంతమంది చూస్తున్నారో మేబీ అది ఎవరైనా అవని ఏ విధంగా నువ్వు పెడితే మీ వాళ్ళు పెడితే ఏదో వచ్చేస్తున్నారు అనుకున్నా యూట్యూబ్లో లైవ్లు పెడతా ఇక మెదట నీకు నీకు పోటీ ఇంకా నా యూట్యూబ్ నేను తయారు చేసి చూపిస్తాను నీకు ఇంతవరకు కరాటే కళ్యాణ్ ఆల్ రౌండర్ నేను వదిలేసే ఎంతకాలం వన్ ఇయర్ అవుతుంది నేను పెట్టి ఇప్పటి నుంచి యూట్యూబ్లో కూడా నీకు ధీటుగా నేను అన్ని ఇస్తాను ధర్మం ఏంటో తెలియజేస్తాను నీలా ఇంకొకరు తిట్టకుండా అర్థమైందా ధర్మం ఏంటో తెలియజేయడానికి కోసం నా యూట్యూబ్ వాడతా ఇక మెదట ఇలాంటి లైవ్ల కోసం వాడతా ఖచ్చితంగా ఇందు మూలంగా ఏమైంది మందికి తెలియజేయడం అంటే ఈ రోజు కర్రీగాడి మొహంలో కళాకాంతి లేకుండా చేసిన ఘనత మన టీం అందరికి వచ్చింది నాకు సపోర్ట్ చేస్తున్న అందరికి మీ అందరికీ మరొక్కసారి శభా శాషణ చప్పట్లు కొడుతున్నాను మీ అందరికీ ఒక్క చేత్తో కొట్టలేను కాబట్టి ఇట్లా ఇక్కడ కొట్టాను మీ అందరి కృషి చాలా మంచిది ఆ మోహం నేను చేస్తున్న కృషికి మీ స తోడవుతున్నది మీ అందరికి ధన్యవాదాలు కర్రీలో కళాకాంతి లేకుండా చేసిన ఘనత మనకే దక్కింది ఇక ముందు కూడా వాడి ఏడుపులన్నీ మనం చూస్తాము చాలా చాలా ఉన్నాయి వాళ్ళ ఫండ్కు గండి పడుతున్నది కాబట్టి ఏడుపులు బాధలు ఫేక్ అకౌడెంట్లు ఫేక్ ఐడీలతో వస్తున్నారు ఎన్ని చేసినా మనం చలించకుండా మనందరూ పోరాటం మన మనంతా కూడా శత్రువు శత్రువు కూడా మనకు మిత్రుడే ఇప్పుడు అందరినీ కలుపుకొని అందరం కలిసి పోరాటం చేసి వాళ్ళ ఎజెండాని మనం దెబ్బకూడదు ఓకే తప్పు చేసిన వాడికి ఎవడైనా సరే ఇలాగే శిక్షిద్దాం ఇలాగే పట్టుకొని ధర్మం పేరు చెప్పి ఎవడని ఎక్స్ట్రా చేసి వాడందరికీ నడ్డి విరగకూడదాం ఇంకొకటి ఈరోజు ఈ ఈ ఈ దందాశక్తి పొద్దున ఇంకో శక్తి వచ్చినా సరే వాళ్ళని కూడా ఇలాగే పట్టుకోవాలి మనం మనలో మన వాళ్ళని అని వదిలేసి లేదు ఎవడు తప్పు చేసినా కడిగాల్సిందే ఆఖరికి నేను చేసినా నన్ను కడిగినా నేను బాధపడను ఇంతే క్లియర్ అర్థమైందా ఎవ్వరికి ఎవరు అతిథులు కాదు కన్ఫామ్గా చెప్తున్నా మనం అందరం కలిసి ఒక తాటి మీద ఉండి వీళ్ళని ఒక ఆట ఆడుకోకపోతే రేపొద్దున వీళ్ళు ఒక పెద్ద కోట జాతీయ స్థాయిలో కడతామన్న వాళ్ళందరికి కూడా మన సమాధానం ఇప్పుడు ఇవ్వకపోతే ఇవన్నీ జరుగుతాయి గుంట నక్కలు చాలా వచ్చుంటాయి గుంట నక్కలు గోడ పక్క నుంచి గోడ బయట నుంచి గోడ లోపల నుంచి చూస్తున్న గుంట అందరికి కూడా వేచి చూడండి వెయిటెన్సీ రేపు వేరే చిత్రం రిలీజ్ అవ్వచ్చు రేపు వేరే జరగవచ్చు మీరు ఏమనుకుంటున్నారు అన్నీ చేయండి మీకు ఓపెన్ ఛాలెంజ్ నా వెనక ఏదో మాఫియా ఉందన్నారు కదా ఆ మాఫియాని బయటికి తీసుకురండి ఒకవేళ మీరు మాఫియా నిజంగా నా వెనకే ఉన్నారు క్రైస్తవులు అందరూ నా సపోర్ట్ చేస్తున్నారు అని మీరు అనుకుంటే వాళ్ళు తప్పులు చేసి నేను అడుగుతానని చెప్తున్నాను కాబట్టి వాళ్ళకి కూడా గట్టిగా నేను చెప్తాను ఒకవేళ తప్పు చేసి ఎవరిని వదలను అందులో మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళ జోలికి వెళ్ళను ఎవరైతే చెడ్డ వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం నేను గట్టిగా మాట్లాడతా ఇప్పుడు కూడా చెప్తున్నా ఎక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఎవరు తప్పు చేసినా అడుగుతా ఎవరికి కష్టం వచ్చినా నేను వెళ్తా ఇదే నా పని ఎవరికి నచ్చితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నన్ను ఏ విధంగా ట్రోల్ చేసినా చేసుకోండి ఇంకా ఓకేనా నేను నన్ను ట్రోల్ చేసిన అందరూ నేను బయట పెడుతూనే ఉంటాను ఇదైతే నిజం ఎవరెవరు ఫైక్ ఐడీలు ఆడుతున్నారు ఏం ఆడుతున్నారు అన్నీ కూడా తొందరలోనే మనం బయట తీద్దాం నా నా కాన్సంట్రేషను నా పనులు చూసుకుంటూ ఇలా పెడతా ఎప్పుడు కూడా నేను ఏది వదలేను వదిలేసానట్టుగా కనిపించినా మీరు నమ్మకండి ఖచ్చితంగా లోపల ఇన్నర్గా ఇన్నర్ వర్క్ జరుగుతూనే ఉంటుంది ఇదైతే నిజం అదన్నమాట సంగతి ఓకేనా ఎవరెవరు ఏం చేస్తారో చేయండి ఇంకా ఇంతవరకు ఎక్కువసేపే మాట్లాడినా మా నాన్న గురించి మాట్లాడితే నేను తట్టుకోలేక నేను కొంచెం బాధపడినందుకు మీ అందరికీ బాధ అనిపించినా దాన్ని క్షమించండి నాన్న వెళ్ళిపోయి నిన్న ఇరవై తారీఖు అంటే కొంచెం పెయిన్ ఉంటుంది నాకు ఇరవై ఇరవై రెండు మూడు రోజులు గుర్తొచ్చేస్తూ ఉంటారు నాన్న నాతోనే ఉండేవారు కాబట్టి కొంచెం ఫీలింగ్ సరేనా ఏదేమైనా అందరినీ కలిపి మీరు సినిమా తీస్తే నాకు అవకాశం ఇవ్వండి ఎవరి మీద ఖచ్చితంగా ఇందులో చాలామంది వేషాలు వేయాలండో కర్రిగడి వేషం నేను రచ్చరవి అనుకుంటున్నాను పెడదామా సరిపోతాడా ఇక్కడ ఓటింగ్ పెడదాం రేపు ఒకసారి మనం ఓటింగ్ ఓట్లు పెడితే చూద్దాం రచ్చరబిని పెడదాం కర్రీగడి వ్యాషన్ కరెక్ట్ సూట్ అవుతాడు ఈ బండోడు వేషన్కి ఎవరిని పెట్టాలని కొన్ని మూడు ఉన్నాయి పేర్లు ఎతిగేస్తాను రేపు ఓకేనా రేపు పెట్టేస్తాం కన్ఫామ్గా పెట్టేద్దాం ఓ అందరూ రెడీ అంట సినిమా తీసి తీసేద్దాం రాసేద్దాం స్టోరీ కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ రాసేద్దాం మనం ఎవరెవరు ఏం చేస్తున్నా సినిమాలు తీసి వేసేద్దామండి అండి మనం కూడా సినిమాలోనే చూపిద్దాం అందరినీ కలుపుదాం అందులో అందరి గురించి చెప్దాం అందులో ఓకేనా మనం తీసే సినిమా చాలా ఎస్ ఇక్కడైనా నేను చెప్పిన దానిలో నిజం ఉందని నమ్మిన వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరెవరైతే ఎందుకు ఇదంతా అని మాట్లాడేవాళ్ళు దయచేసి ఇంకోసారి ఇలా మాట్లాడకండి ఇది చూడండి మళ్ళీ కావాలంటే షేర్లు చేయండి చాలామందికి తెలియజేయండి మా నాన్న గురించి నేను ఏడిచాను అన్న బాధ నాకు ఎప్పుడు ఉంటుంది అది ఎలాగో నేను ఏడుస్తుంటాను తెలియజేయండి తెలుస్తుంది కొంతమందికి మీకు లేకపోవడం ఏంటి ఆమదాల బాబు మీకు మీకెందుకు లేదు అవకాశం మీకెందుకు లేదు మన టీము 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 ఆపరేషన్ టీం అందరినీ పెట్టుకుంటా నేను మన టీం టీం అందరూ ఎవరెవరు వచ్చి కామెంట్లు పెడతా అందరినీ నేను చూస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అందరినీ పెడదాం మనం తీద్దాం తీసి ఏంటి మనం తీస్తే వీడియోకి ఒకవేళ మహా అయితే మంచి క్లాస్గా కాస్ట్లీగా తీసి ఒక లక్ష రూపాయలు తీసేస్తాయి వీళ్ళు ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టింది తీసి మన లక్షలో తీస్తాం అర్థమైందా వీళ్ళు దానికి ఒక పెద్ద రాసుకోవాలి కదా దానికోసం బోల్డ్ అన్ని చూపించుకోవాలి కదా లెక్కలు దానికి ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు చూపిస్తాం మనం అంత చేయక్కర్లేదు మన బోల్డెంత్ ఇండస్ట్రీలో బాగానే అన్నీ ఉన్నాయి లూప్ హోల్స్ అని తెలుసు కదా మనకి ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అద్దో తీసి పెట్టేద్దాం రెండు మూడు సినిమాలు తీద్దాం తీద్దాం రెడీగా ఉండండి తొందరలో అనౌన్స్ చేద్దాం స్టోరీ మీద డిస్కషన్స్ చేసి స్టార్ట్ చేద్దాం నాకు ఒక్క పదో తారీఖు వరకు ఈ ఎలక్షన్స్ ఉన్నాయి మాకు మా అసోసియేషన్ ఇవన్నీ అయిపోయి నేను కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత ఫుల్ టైం ఫుల్ టైం వీళ్ళ మీద నా కెరీర్ మా మా తాలూకా పనుల మీద ఉన్నాయి కొన్ని అవన్నీ చేసుకుంటూ ఒక హాఫ్ డే మాత్రం ఇలా కేటాయిస్తుంటాడు ఇది వీళ్ళకే కాదు చాలా వాటికి ఈవెన్ వాళ్ళు అనుకుంటున్నట్టుగా నా మీద ఎవరెవరైతే నా మీద కుట్రలు చేస్తారో అందరికీ నేను ఎవరిని వదలను ఇదైతే క్లియర్ అక్కడ నాకు వచ్చిన వేషం అండి అందరూ వేషాలు కావాల్సిన అందరికీ ఖచ్చితంగా ఇస్తాము మేము పెడతాము అందరూ కూడా అప్లికేషన్లు మీరు అదే ఎవరెవరు ఏ వేషం సరి ఫోటోలు అన్ని పంపిద్దురు కానీ ఆ వేషాలకు సరిపడే మనుషులను పెట్టి తీద్దాం ఏం పర్లేదు నేను స్టోరీ రాస్తాను రవికుమార్ ఖచ్చితంగా ఇప్పుడు అదే పని మీద ఉండండి మీరు రాసి పంపించండి ఇంకెవరెవరు రాస్తారు వాళ్ళు కూడా రాసి పంపించండి స్టోరీలు రెడీ చేయండి బట్ రాణి రుద్రమదేవి క్యారెక్టర్ లాగా ఉండాలి నా క్యారెక్టర్ ఎవరు రాసినా కూడా ఓకేనా అలాంటి క్యారెక్టర్స్ రాయండి నా కోసం నా క్యారెక్టర్ ఎలాగో నేను రాసుకున్నాను మీరు కూడా రాసిన దానిలో ఇంప్లిమెంట్ చేద్దాం సో మాటలు నేనే నేను నా గోదావరి తప్పకుండా స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా నాదే ఇంకెవరికి ఏనా మాత్రం అది నాదే డైరెక్షన్ నా ఆలోచన చెప్తాను రవి గారు మీరు నాకు ఇన్బాక్స్లో మీ నెంబర్ పెట్టండి పక్కగా నా ఆలోచనలు ఉన్నాయి ఖచ్చితంగా వేషాలు ఇస్తాం అందరికీ మేము అందరికీ వేషం ఇస్తాం యాప్ట్ మనుషులను తీసుకుంటున్నాం నన్ను సెక్రటరీగా పెట్టుకోండి సయ్యద్ నజ్మా షమ్మి షమ్మి అక్క నజ్మి అక్క ఖచ్చితంగా మీరు ఎప్పుడున్న సెక్రటరీ నా వెల్విషర్స్ అందరూ నాతోనే ఉంటారు అక్క నాకు కూడా వేషం మర్చిపోవద్దు అందరికీ వేషాలు కావాలంట వెయిటర్గా నన్ను పెట్టుకోండి అయ్య బాబోయ్ ఇన్ని ఇన్ని ఎంతమందికా తప్పకుండా చేద్దాం ఖచ్చితంగా అంటే ఎంతమంది కసిగా ఉన్నారు ఎంతమంది చేద్దాం అనుకుంటారు రాసేయండి కథలన్నీ ఏదో నాలుగైదు కథలు రాసిపడేయండి అందులోంచి అన్నీ ఫిల్టర్ చేసి ఒక మంచి కథని రుబ్బేసి ఒక కథ తీసేద్దాం ఓకేనా పద్మనాభ సింహ ఇలాంటి క్యారెక్టర్స్ మర్చిపోకుండా రాయండి ఓకేనా సరే పదకొండు అయింది మరి బాగుండదు వన్ మినిట్ ఉంది అక్క మంచి స్టోరీ రెడీగా ఉంది తప్పకుండా రాసేద్దాం ఓ కర్రీ కర్రీగానికి మొగుండి అయ్యి బాబు ఐడిరా బాబు సరే 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 అందరికీ ఇద్దాం వేషాలు అనిల్ కుమార్ వేముల అంజనీ కుమార్ వేముల మీకు విజయనగరం ఉన్న వాళ్ళకి ముందే ఉంటాయి వేషాలు ఖచ్చితంగా వేషాలు ఇస్తా ఖచ్చితంగా వేద్దాం విజయనగరం నుంచి ఉన్న వాళ్ళకి మా రాజు హిందూ నువ్వు కూడా అవునా అందరికి ఇద్దాం అందరికి ఇద్దాం అంజనీ కుమార్ వేములకు కూడా ఒక వేషం ఉంది విజయనగరం నుంచి వచ్చిన రవి పడాల అందరికీ మొత్తం అందరికి ఇద్దాం వేషాలు చేసేద్దాం ఓకేనా మనం చేసి మనం ఎవరెవరు ఏం చేస్తున్నారో చూపించకపోతే లాభం లేదమ్మో సినిమాల్లో చేస్తేనే చూపిస్తేనే అర్థం అవుతుండీ జనాలకి కాబట్టి మనం కూడా సినిమాలో చూపిద్దాం అన్నీ చేద్దాం అన్ని ప్రయత్నాలు చేయాలి కదా సినిమాలు రాసేసి సినిమాలు చూపించేస్తే అప్పుడు తెలుస్తుంది ఎంత వద్దో సినిమాకి ఎంత ఖర్చు అవుద్దు అన్నీ చూపిద్దాం నేను ఉన్నాను కదా ఇక్కడ నేను నడిపిస్తానుగా కదా నడిపించేస్తాను ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరి నాకో స్నేహమేరా జీవితం తప్పకుండా టెన్ మినిట్స్ కూడా ఉండి వినండి టెన్ మినిట్స్ కదా ఉండి వినండి ఏంటి అర్థం కాలేదు టెన్ మినిట్స్ కదా ఉండి వినండి ఇప్పుడు మర్చిపోయాను రేపు ఇంకోటి చేద్దాం రేపు ఇంకో సడన్ సర్ప్రైజ్ కూడా చేస్తాను రేపు చేద్దాం ఇప్పుడు ఎందుకు రేపు చెప్దాం అక్క నెల్లూరు కొంకుపాలాజీ వేషం లేదా అయ్యో బాబాయ్ మొత్తం కోర్ టీం అంతా రెడీ చేసి పేర్లు పెట్టి అందరికీ వేషాలు ఇస్తాను నేను వేషాలు ఇస్తాను నేను మూడు నాలుగు సినిమాలు తీస్తాను ఒకటే కాదు ఇంకా తీస్తూనే ఉంటా కాబట్టి అన్నిట్లో అందరికీ వేషాలు ఉంటాయి అన్నిట్లో అందులో లేకపోయినా ఇంకో దానిలో ఇస్తాను కన్ఫామ్గా మీరు ఎప్పుడు ఇలా నేను నవ్వుతూ ఉండండి నేను నవ్వుతూనే ఉంటాను అక్క నేను నవ్వుతూనే ఉంటాను కాకపోతే నాన్న ఇంకా నాకు కళ్ళని నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి నాన్నని చూసి గుర్తొస్తే నాకు బాధగా ఉంటుంది తెలుసు కదా మీకు నాన్నతో నాకు ఎఫెక్షన్ విజయనగరం మాస్ క్యారెక్టర్ ఇవ్వండి గొర్రెలకి బ్యాండ్ వేయడానికి వెయ్యాలి కదా సూపరు ఖచ్చితంగా ఎవరెవరు బ్యాండ్ వేయాలనుకుంటారు మాస్ మసాలా క్యారెక్టర్ ఇస్తాను వాళ్ళకి నన్ను మర్చిపోకుండా మేడం ప్రతి కుమార్ పతి అలాగే తప్పకుండా ప్రతిపాటి కిరణ్ కుమార్ తప్పకుండా అందరికీ ఇద్దాం అందరికీ ఇద్దాం అందరి వేషాలు అందరికీ రెడీ చేద్దాం నేను స్టోరీ రెడీ అవ్వగానే పోస్ట్ పెడతా మీ అందరి నెంబర్లు మీ ఫోటోలు పెట్టాలి ఖచ్చితంగా నేను తీసుకుంటాను నిజమే ఇది ఇది అబద్ధం కాదు నిజంగా చేస్తున్నాం మనం కన్ఫర్మ్గా చేస్తున్నాం నా వేషం కరుణామాయుడు కర్ర క వద్ద మీ కర్రుడు వేషం ఇవ్వకూడదు మీకు కర్రుడు వేషం కమెడియన్ వేషం అది పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటున్న వేషం మనం ఆ పవన్ కళ్యాణ్ గారి స్థాయిని ఇది కాదని చూపించాలి మనం కాబట్టి అది కాదు అక్కడ రచ్చరవికి ఇస్తా క్యారెక్టర్ కరెక్ట్ పండిస్తాడు రచ్చరవికి ఇస్తా క్యారెక్టర్ ఓకేనా కామెడీ పీస్ కామెడీ క్యారెక్టర్ ఇచ్చేదాం ఇక రెస్ట్ తీసుకోండి శుభరాత్రి తప్పకుండా ముందు ముందు ఇంకా దుమ్ము దులపాలి తప్పకుండా సాకేత్ తప్పకుండా ఓకేనా ఓ మీరు ఫెయిత్లో యాక్టింగ్ అవునా ఆహా అవును కానీ ఇవన్నీ కాదు కానీ నిజంగా యాక్టింగ్ స్కూల్ పెట్టమని చాలామంది చెప్తున్నారు అది కూడా ఒక ప్లానింగ్ ఉందండి ఫ్యూచర్లో పెడదాం యాక్టింగ్ స్కూల్ పెడదాం మనం యాక్టింగ్ స్కూల్ పెడితే అందరినీ దుమ్ము దులుపుతూ ఉంటాం కదా అదే భయం పెడతాం కదా వాళ్ళు బాధపడతాం యాక్టింగ్ స్కూల్ ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది పెడదామా పెడదాం యాక్టింగ్ స్కూల్ నన్ను కూడా చాలామంది అడిగారు చాలామంది మోసపోతున్నారు పాపం డబ్బులు కట్టేసి చాలా మోసపోతున్నారు చాలా వాటికి అందరూ ఇష్టం వచ్చిన రచ్చరవి అయితే ఇంకా పిచ్చెక్కిస్తాడు కర్రీగా క్యారెక్టర్ ఆడినే పెడదాం ఓకేనా బాగుంటుంది చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్ పెడదాం సంజు గారు మీరు ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టండి నాకు మీ నెంబర్ ఇచ్చారా నా నెంబర్ తీసుకొని ఇక్కడ మీరు ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టండి ఏం హెల్ప్ కావాలి ఎటువంటి హెల్ప్ కావాలి అవకాశం ఉంటే నా దగ్గర ఏమైనా చేయగలిగితే నేను తప్పకుండా చేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ శుభరాత్రి గుడ్ నైట్ రేపు మళ్ళీ కలుద్దాం నైన్ నైన్ థర్టీకి వస్తాను నాకు ఈ పనుల వల్ల కొంచెం లేట్గా వస్తుంది లైవ్కి ఎందుకంటే నాకు చాలా వర్క్స్ ఉంటున్నాయి నేను ఇప్పటిదాకా ప్యానల్లో మాకు అన్ని డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ పనుల్లో ఉన్నాను సో నేను రాలేకపోతున్నాను అందుకే కొంచెం ఇచ్ యాక్టర్లు గర్రిగాడు బట్టనే డిచ్మితో డిస్కో లేక్ దిస్ గుడ్ నైట్ అండి థ్యాంక్ యూ నా దేవుడు పవన్ కళ్యాణ్ అన్న ఎక్కడ మీరు ఎక్కడ నా దైవంతో పోల్చుకోవద్దు సారో అవునంతే కదా నక్కకి నాగలోకానికి ఉన్న తేడా పవన్ కళ్యాణ్ గారిలో ఫీల్ అయిపోయి పవన్ కళ్యాణ్ సమాధానం ఇప్పుడు సమాధానం చెప్పరు అన్న ఆ మనిషి ఎందుకు లెవెలు పెట్టుకుంటున్నాడంటారు అంటారు అర్థమవుతుందా మీకు కదిలిపోయినాయి వెన్నులో ముణుకు అర్థమైంది కదా వేరకట్టర హిందూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెళ్ళిపోందేవా నువ్వు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరో కానీ సరే మనం ఒక సినిమా తీయబోతున్నాం వేరకట్టర హిందూకు కూడా ఇద్దాం హ్యాపీగా పడుకోండి హ్యాపీ ఏముందిలేండి మనం బాధపడినా అవుతూనే ఉంటాం గుడ్ నైట్ మా బాయ్ అందరికీ నమస్తే ఎవరైనా బాధపడి ఉంటే నా మాటలకి ఏమనుకోకండి నా ఆవేదన అలా ఉంది థ్యాంక్ యూ సో మచ్ నమస్తే శ్రీరామ్ శుభరాత్రి మళ్ళీ రేపు కలుద్దాం బట్ పోస్టులు పెడుతూనే ఉంటాం